విభజన సమయంలో కాంగ్రెస్ దార్శనికంపై దేశ రాజధాని వేదికగా ప్రాణాలను ఫలంగా పెట్టి పోరు సల్పిన ధీరుడు నమ్మి జతగడితే నాలుగేళ్లుగా నమ్మక ద్రోహానికి పాల్పడ్డ ఢిల్లీ పాలకులపై తిరగబడ్డ తెలుగు బిడ్డ మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సవినయంగా ఈ వేదిక ఆహ్వానం పలుకుతోంది. ఢిల్లీ వినిపించేలా ఒక్కసారి కరతాళ ధ్వనులతో మన అధ్యక్షుల వారిని ఆహ్వానం పలకాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. వేదిక మీదకు మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఢిల్లీ దాకా వినిపించేలా మన కేరింతలు ఢిల్లీ దాకా, మన పోరాట స్ఫూర్తి ఢిల్లీ దాకా కనిపించాలి, వినిపించాలి. మన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారికి పూలమాల అలంకరణతో నివాళులు అర్పించాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. చెక్ 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 చెక్. మాట్లాడలేరు, కార్డ్లెస్ కావాలి, కార్డ్లెస్ కావాలి, సంజయ్ కార్డ్లెస్ కావాలి, కార్డ్లెస్ కావాలి. ఓకే సుదూర ప్రాంతాల నుంచి ఇవి చేసినారు కాబట్టి తర్వాత వక్తలు సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన అధ్యక్షుల వారు మనతో మాట్లాడే ముందుగా మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన నమ్మక ద్రోహం కుట్ర రాజకీయాలపై జరుపుతున్నటువంటి ఈ ధర్మ పోరాట సభకు ముఖ్య అతిథి మనందరి అభిమాన పాత్రుడు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి
ఈరోజు తిరుపతి నగరంలో నేల ఈనిందా ఆకాశం చిల్లు పడిందనే విధంగా జిల్లా నలుచెరగల నుంచి విచ్చేసినటువంటి ఆశేష ప్రజానీకానికి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. మధ్యాహ్నం 3 గంటలకి గాలి వర్షం వస్తే కొద్దిగా భయపడ్డాం, కానీ మనం జరుపుతున్నటువంటి సభ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన పాదాల చెంతన జరుపుతుంటే మన పార్టీకి మన నాయకుడు చంద్రబాబు నాయుడికి ఆశీర్వదించి ఎంత చక్కగా ఈ సభ జరుగుతుందంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన నాయకుడు నిండుగా ఉన్నాయి. ఈ సభ ఎందుకు ఇక్కడ పెట్టాం? 4 సంవత్సరాల ముందు ఇదే రోజున ఇదే గ్రౌండ్ లో ఇదే సమయమున ఎలక్షన్ల ముందు మనకు ఇష్టం లేకుండా రాష్ట్రాన్ని రాజకీయ స్వార్థంతో కాంగ్రెస్ పార్టీ అడ్డంగా విడదీసి రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఈ దేశంలో 2 పార్టీలు దేశంలో పాలిస్తున్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ అయితే 2 బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆ రోజు జాతీయ స్థాయిలో ఏదైనా ఒక పార్టీ అండగా ఉండాలని, మళ్ళీ మన రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలంటే ఏదైనా ఒక ప్రభుత్వం అండగా ఉండాలని జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీతో కలిసి పోటీ చేశాం. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆ రోజు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డను పంపించింది, మేము అధికారంలోకి వస్తే తల్లిని బిడ్డని కాపాడుతామని 7 కొండలు ఎంకన్న సాక్షిగా ఇదే ప్లేస్ లో హామీ ఇచ్చారు. ప్రజలందరూ నమ్మారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తే నష్టం జరుగుతుందని తెలుసు. ఈరోజు చాలా మంది రాజకీయ అవగాహన లేని వాళ్ళు పిల్ల కాకులు బీజేపీ ఉండటం వల్లే, మోడీ గారు కరిష్మా వల్లే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడని ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నారు. అటువంటి నాయకులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను, జాతీయ ఎలక్షన్లకు ముందు 1 నెల ముందు రాష్ట్రంలో మండలాలకి మున్సిపాలిటీలకి ఎలక్షన్లు జరిగితే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల వారీగా ఓట్లు లెక్క పెడితే 128 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచిందనే సంగతిని ఆ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. బీజేపీతో కలిస్తే నష్టం జరుగుతుందని తెలిసి రాష్ట్రానికి న్యాయం చేయాలని, ప్రజల యొక్క బాగుల గురించి కలిసి పోటీ చేస్తే 4 సంవత్సరాలు నమ్మించి మోసం చేసిన బాధపడము, కానీ నమ్మక ద్రోహం చేశారు, మాయ మాటలు చెప్పారు. 4 సంవత్సరాలు అటు చెప్పి ఇటు చెప్పి తీరినటువంటి అన్యాయం చేస్తే ఈరోజు మన నాయకుడు బొబ్బిలి పులిలాగా గర్జించిన సింహంలాగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రితో, ఒక జాతీయ పార్టీతో ఈరోజు పోరాటం చేస్తున్నారంటే దానికి కారణం 5 కోట్ల మంది ఆంధ్రులు మన నాయకుడికి సపోర్టుగా ఉన్నారు. కాబట్టి ఆ ధైర్యంతో పోటీ చేస్తున్నాం, ఆ ధైర్యంతో పోరాటం చేస్తున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యం అంటే రాష్ట్రానికి ఇటువంటి ఇబ్బందులు వచ్చేటప్పుడు, రాష్ట్రానికి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ని పార్టీలు సహకరించాలి, అన్ని వర్గాలు సహకరించాలి. కానీ మన రాష్ట్ర దౌర్భాగ్యం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ దేశంలో ఎప్పుడూ జరగని విధంగా తిరుపతి వెంకటేశ్వర సన్నిధిలో ధర్మ పోరాట సభ పెడుతుంటే ఈ సభ ప్రపంచానికి తెలియజేయాలని, మనకు జరిగిన నష్టాన్ని దేశం మొత్తం తెలియజేయాలని సభ పెడితే
ఎంత దుర్మార్గం అంటే ఇదే రోజు నయవంచన సభ పెడతారు. నేను అడుగుతున్నాను, ఎవరు ఈ రాష్ట్రానికి నయవంచకులు? గొంత నక్కలాగా చూసి ఎప్పుడు చంద్రబాబు నాయుడు బయటకు వస్తే నేను బీజేపీతో కలిసి కేసులన్నీ మాఫీ చేయించుకొని ఈ రోజు అక్రమ సంపాదన కాపాడుకోవడానికి మనందరికీ తాకట్టు పెడుతున్నారు. సోదరి మల్లారా, ఎంత అన్యాయం ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి మనం నమ్మాలి? కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే బీజేపీ మనకు సహాయం చేస్తుందంటే వారు కూడా నిలువులు ముంచితే మనం ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవక్కర్లేదు. సోదరి సోదరి మల్లారా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, దీనికి ఒక్కటే విరుగుడు, రేపు 2019 25 స్థానాలు పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచి మన నాయకుడు మన ముఖ్యమంత్రి ఢిల్లీలో ఎవరికి పట్టు పెడితే ఆయన ప్రధానమంత్రి అయితే వడ్డీతో సహా మన కార్యక్రమాలు మనం చేర్చుకోవచ్చు. దానికి మనందరం కంకర కట్టాలి. వారు చేసినటువంటి మోసం, ఈరోజు ప్రతిపక్ష పార్టీ మేమే మొదట ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తున్నామని మాయి మాటలు చెప్తున్నారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు నువ్వు పోరాటం చేస్తే మేము కలిసి ఉండేటప్పుడు నువ్వు పోరాటం చేశావు, ఈరోజు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, రాష్ట్రానికి నష్టం జరిగిందని సింహంలాగా తలుపులు దుచ్చుకొని బయటకు వచ్చి పోరాటం చేస్తే అదే తలుపు గుండా నువ్వు వెళ్ళి మోడీ గారు పాదాలకు మొక్కి ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని నువ్వు కాలరాశావు. ఖబర్దార్, రేపు 2019 ఎలక్షన్లే, ఈ అన్నింటికి సమాధానం. దాని గురించి మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని, సైనికుల్లాగా ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంకన్న సాక్షిగా మన ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మనం ఎవరికి అన్యాయం చేయలేరు. మనం ఎప్పుడు కూడా నీతివంతమైన రాజకీయాలు చేస్తున్నాం. దానికి అందరూ సహకరించి ముందుకు తీసుకెళ్లాలని అందరికీ తెలియజేస్తూ పిలుపిచ్చిన మేరకే చిత్తూరు జిల్లా నుంచి కలి వెలుగురి రీతిలో వర్షం వచ్చినా సరే ఈరోజు సొంత కార్యక్రమం, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, దీని మీద పరిగెత్తించాలని జిల్లా 4 చెరల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రభూమి, చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. ధన్యవాదాలు అచ్చెన్నాయుడు గారు. తర్వాత మాజీ మంత్రివర్యులు చంద్రగిరి ఇన్ఛార్జ్ శ్రీమతి గల్లా అరుణకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈ వెంకన్న పాదాల చెంత నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం చేస్తున్నటువంటి, పోరాటానికి వచ్చినటువంటి మన గౌరవనీయులు ఆంధ్ర అభిమాని అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షులు శ్రీ కళా వెంకట్రావు గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సోదర సోదరి మండలికి, పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారం. ముందస్తుగా ఇక్కడున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఈ సభను నడుపుతున్నటువంటి పయ్యావుల కేశవ్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ వీక్ టెలికాన్ఫరెన్స్లో మన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు నేను ఆ వారిని ఒక రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే ఆ రోజు మోడీ గారు వచ్చినప్పుడు ఇదే స్టేజ్ మీద నేను కూడా ఉన్నాను, కాబట్టి నాకు మీరుండగా ఒక చిన్న అవకాశం ఇస్తే నేను మాట్లాడతానని చెప్పి నేను చెప్పినప్పుడు ఆయన సద్భావంతో మరి ఒప్పుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విశేషం ఏంటంటే
14లో ఇదే రోజు ఏప్రిల్ 30వ తేదీన మోడీ గారు వచ్చారు, ఇక్కడ మన మీటింగ్ జరపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 30 ఏప్రిల్న 2018లో మళ్ళీ మనం ఈ ధర్మ పోరాటం చేస్తామని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆ రోజు మోడీ గారు వచ్చినప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని, నేను ఇక్కడే ఉన్నాను. నాకు గుర్తున్నంత వరకు మన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా స్పీకర్గా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు, నేను, మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఆ రోజు నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. చంద్రగిరి నియోజకవర్గం ఈ దగ్గర, ఈ తిరుపతికి చుట్టుపక్కల మా నియోజకవర్గమే ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు జనాలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మోడీ గారు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా మేమందరం ఆహ్వానించడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో సుహృద్భావంతో ఆయన తీసుకురావడం జరిగింది. మన ఆంధ్రాలో తీసుకొచ్చి అన్ని చోట్ల మీటింగులు పెట్టించడం కూడా జరిగింది. ఆ రోజు మీటింగ్లో నేను అడిగాను ఒకే ఒకటి, మీరు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు, మా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు, కానీ మా రాయలసీమల్లో ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు నీటి దాహం చాలా ఉంది, సాగునీరు కానీ తాగునీరు కానీ చాలా కష్టపడుతుంటారు. మీరు ప్రధానమంత్రి అయినప్పుడు మాకు ఈ నీరు ఇస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుందని నేను అడిగినప్పుడు వారు అడుగుతున్నారు, వెంకయ్య గారు మరి ముఖ్యమంత్రి గారు నాకు సరిగా మరి గుర్తులేదు కానీ వారు మటుకు ఆయన చెప్తున్నారు. అది విని నేను ఒక పేపర్లో ఆయనకు రాసిచ్చాను ఇంగ్లీష్లో, మాకు ఈ విధంగా నీరు కావాలి అనేది. ఆయన సమాధానం ఇచ్చేటప్పుడు ఏమన్నారంటే, మీ ముఖ్యమంత్రి గారు పేద రైతు కుటుంబం నుండి వచ్చిన వారు, వారి కష్టాలు బాగా తెలుసు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా నేను ఒక ఛాయ్ వాళ్ళని, నాకు కూడా బాగా కష్టాలు తెలుసు, నేను నాకు అన్నీ మరి తెలుసు కాబట్టి మా సోదరిమణి ఇక్కడ చంద్రగిరిలో పోటీ చేస్తున్నటువంటి గల్లా అరుణ్ కుమార్ గారు అడిగినటువంటి సహాయానికి తప్పకుండా సహాయం చేస్తాను. ఎందుకంటే నేను గుజరాత్లో మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడ నీటికి చాలా కరువు ఉండింది, కానీ పెద్ద పెద్ద పైప్ లైన్లు వేసి నేను గుజరాత్నే నీటితో ముంచేశాను. అదేవిధంగా మీ చిత్తూరు జిల్లాను పెద్ద పైపులు వేస్తాను. అవి ఎంత పెద్దవంటే సోనియా గాంధీ గారు ఒక టయోటా కారు తీసుకొని ఆమె కుటుంబాన్ని అంతా కూడా ఆ పైప్ లైన్ గుండా డ్రైవ్ చేసుకోబోయి అంత పైప్ లైన్లు వేసి మీకంతా నీటితో నింపేస్తాను అని చెప్పి వెంకటేశ్వర సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ దానికి నేను చాలా ప్రత్యక్ష సాక్షిని. ఆ వారు ప్రధానమంత్రి అయినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను చాలా సంతోషించాను, ఎందుకంటే ఇంకా నీటికి కొరత లేదు, మనకు నీరు బాగా తీసుకొస్తారని. అదేవిధంగా ఇంకొక మాట చెప్పారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని మంచి మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిని చేయండి, మీరు ఆ విధంగా చేస్తే నేను తప్పకుండా ఈ రాజధాని ఢిల్లీ కన్నా కూడా మించిపోయేటటువంటి రాజధాని ఇక్కడ నిర్మించేదానికి సహాయం చేస్తాను అని చెప్పనేసి వెంకన్న సాక్షిగా ఆయన చెప్పడం నాకు బాగా గుర్తుంది. కానీ ఇవన్నీ కూడా గాల్లో కలిపేసి ఎదురు చూస్తూనే ఉన్నాం. ఆ రోజు ఇన్ని నీళ్ళు ఇస్తారు, ఈ విధంగా చేస్తారని చెప్పనేసి మాట ఇచ్చారు కదా, చేస్తారు చేస్తారని, కానీ ఒక్క మాట కూడా ఆయన చేయలేదు. వెంకన్న పాదాల దగ్గర ఒక మహిళకు ఒక ప్రామిస్ చేసి ఒక కమిట్మెంట్ ఇచ్చి మరి ఒక లీడర్గా ఉండి దేశానికి ప్రధానమంత్రి అయ్యి ఒక లీడర్గా ఉన్నటువంటి అతను ఇది ఎలా మర్చిపోయినారనేసి నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ధర్మ పోరాటాన్ని ముఖ్యమంత్రి గారు చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడున్న మీరందరూ కూడాను ఆయనకు తోడుగా వచ్చారు. చాలా మంది నాయకులందరూ కూడా చిత్తూరు జిల్లా నల్లమూల నుండి తరలి వచ్చారు. ఇక మన తప్పకుండా మనకు రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా తీసుకోవాలి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు అయితేనేమి బీజేపీ నాయకులు అయితేనేమి ఈ మధ్య చెప్తున్నారు, మేము చాలా ఇచ్చాం, రోడ్ల కింద డబ్బులు ఇచ్చాం, అభివృద్ధి కింద డబ్బు ఇచ్చాం అని చెప్పి. అది మన హక్కు. మామూలుగా రాష్ట్రాలకు రావాల్సినటువంటి రెవెన్యూ మనకిస్తున్నారు. అదేవిధంగా మనం సెంట్రల్ ట్యాక్స్ చాలా కడుతున్నాం,
ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా కానీ రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా కానీ రెవెన్యూ వాళ్ళకి రావాల్సినంత తప్పకుండా వస్తుంది. కానీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో రాసినటువంటివి మనకేమన్నా ఇచ్చారా? కానీ ఏమీ ఇవ్వలేదు. అదంతా కూడా ఆంధ్రుడు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇవాళ ప్రతి ఆంధ్రుడు ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా, ఇక్కడే కాదు అమెరికా వంటి దేశాల్లోనే కాదు విదేశాల్లోనే కాదు అన్ని దేశాల్లో కూడా ఆంధ్రుడు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా ఈరోజు మోడీ పైన చాలా కోపంగా ఉన్నాడు. మనకు జరిగినటువంటి ఆంధ్రాకు జరిగినటువంటి అన్యాయాన్ని అందరూ కూడా చాలా తీక్షణంగా ఆలోచిస్తున్నారని చెప్పనేసి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, ఒక్కొక్కసారి మనకు చైనా నుండి యుద్ధం వస్తుంది మన భారతదేశానికి, అప్పుడు మనం ఏమన్నా పార్టీలు చూస్తామా? చూడం. అన్ని పార్టీలు ఏకమై మన ఇతర దేశాల మీదకి దాడికి వెళ్తాం. అదేవిధంగా ఈరోజు ఆంధ్రులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్క ఆంధ్రుడు అనేవాడు కూడా రక్తం మరగాలి. తప్పకుండా ఆంధ్రుడు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా దీన్ని ఎదిరించాలని చెప్పనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ అండి. ఇంకా మన అధ్యక్షుల వారు మాట్లాడే ముందు కేవలం ఇద్దరు వక్తలు మాత్రమే ఉన్నారు, తర్వాత మన ముందుకు రాబోతున్నారు. తాత తండ్రుల వారసత్వం, అదే వినయం, అదే అనుకువ, కానీ అదే పట్టుదల, కానీ అదే శ్రమించే తత్వం కార్యకర్తలకి అందుబాటులో ఉంటూ కొండంతా అండగా నిలిచి చిన్న వయసులో మంత్రిగా తనదైన ముద్రను వేసుకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మధ్యలో శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ధర్మ పోరాటానికి మేము రెడీ, మీరు రెడీనా? మీరు రెడీనా? ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీ కంచకోటకి కాపలా కాస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ వందనం, పాదాభివందనం. 2014లో ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మనకి జరిగిన అన్యాయం మళ్ళీ న్యాయం చేస్తారనుకున్నాం. దాంట్లో భాగంగా బీజేపీతో మనం పొత్తు పెట్టుకుంటాం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించండి, మన రాష్ట్రంలో బీజేపీకి పెద్ద బలం లేదు, గట్టిగా కొడితే 10 సర్పంచులు కూడా గెలవలేని పార్టీ బీజేపీ పార్టీ. బలం లేదని తెలిసి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు ఏదైతే ఉన్నాయో అవి మనకి న్యాయం చేస్తారని అది పొత్తు పెట్టుకుని ముందరికెళ్తాం జరిగింది. ఇప్పటికీ 3 సంవత్సరాల 9 నెలలు అయింది. మొదటి సంవత్సరంలో ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, 2వ సంవత్సరంలో ఇదిగో ప్రత్యేక హోదా అన్నారు, 3వ సంవత్సరానికి వస్తే ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు మేము, కానీ ప్రత్యేక హోదా మించిన ప్యాకేజ్ ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత ఏఐబి బ్యాంక్ వెళ్లి రుణాలు తీసుకోమన్నారు, 2 నెలల తర్వాత ఏఐబి కాదు నబార్డ్ దగ్గర రుణాలు తీసుకోమన్నారు, చివరిగా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టండి మీకు డబ్బులు ఇస్తానని చెప్పే పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి, 29 సార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్లారు, ఢిల్లీ చుట్టూ తిరిగిన ఆనాడు మనకి ఎలాంటి న్యాయం జరగలేదు. కరెక్ట్గా 4వ సంవత్సరం వస్తే ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి మనకు మట్టుకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. ఒకటి కాదు రెండు కాదు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మన రాష్ట్రం ఏర్పడింది, కానీ మనకి ఎలాంటి లోటు లేకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తాం జరిగింది. యావత్ భారతదేశ చరిత్రలో
ఏ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన విధంగా ఈ రోజు మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇతర రాష్ట్రాలు అసూయపడే విధంగా మనం సంక్షేమం చేసుకుని ముందరికెళ్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, 25,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల్లో 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. 2014లో డ్వాక్రా సంఘంలో ప్రతి మహిళకు ఒక హామీ ఇచ్చాం, ప్రతి మహిళకి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికీ 8,000 రూపాయలు ఇచ్చి డ్వాక్రా మహిళల్ని ఆదుకున్న ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఇంకో పక్కన 2014 ముందల చాలి 200 రూపాయల పెన్షన్ 5 రేట్లు చేసి 1,000 రూపాయలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఒక్కసారి ఆలోచించండి, 1 ఎకరం భూమిలో సాగు చేసి ప్రకృతి సహకరిస్తే 10 నుంచి 15,000 రూపాయలు మిగులుతాయి. అలాంటిది 50 లక్షల కుటుంబాలకి నెల నెలకి 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ప్రతి కుటుంబానికి ఎకరం ఇచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. 68 సంవత్సరాల వయసులో అహర్నిశలు మన కోసం కష్టపడుతున్నారు, అది చూసి సంతోషించి ప్రత్యేక హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సిన బీజేపీ పార్టీ ఈరోజు నీచవంతమైన రాజకీయాలు చేస్తున్నారు. ఇంత నీచ రాజకీయాలు అవసరం లేదు. మీది జాతీయ పార్టీ, ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఒక ఎల్కే అద్వానీ లాంటి యుగ పురుషులు నడిపించిన పార్టీ, కానీ ఈరోజు మీరు దొంగ అబ్బాయితో లాలుచిపడి దొంగ రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నారు. 12 కేసులు A1 ముద్దాయిగా ఉంది 420 జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి శుక్రవారం చేతులు కట్టుకుని జైల్లో నుంచి ఖైదీ నంబర్ 6093 మీకు గొప్ప నాయకుడు అనిపిస్తే అతనితో పొత్తు పెట్టుకోండి. అంతేగాని తెలుగుదేశం పార్టీని బలీనం చేసి ఆంధ్ర ప్రయోజనాలకు ఇబ్బంది కల్పిస్తే తెలుగుదేశం పార్టీ సహించదు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రధానమంత్రి గారు మోడీ, ప్రత్యేక హోదా ఇవ్వంది ప్రధానమంత్రి మోడీ గారు, కానీ ఏనాడు మన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి వ్యతిరేక ఒక్క మాట మాట్లాడలేదు. ఈ సభాముఖంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా, మీకు దమ్ముందా, మీకు ధైర్యం ఉందా ప్రధానమంత్రి గారి గురించి ఒక్కసారి మాట్లాడండి? నేను నిలదీస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. నిరంతరం రాష్ట్రం కోసం కష్టపడే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటిది అహర్నిశలు కష్టపడే మన నాయకుడి గురించి బీజేపీ సోదరులు వైకాపా సోదరులు మాడతారు. ఇక్కడితోనే అర్థమవుతుంది మీ క్విట్ ప్రోకో రాజకీయాలు, మీ లాలుచి రాజకీయాలు. బీజేపీకి నేను ఒక సవాల్ ఇస్తున్నా, నా పైన ఆరోపణలు చేసే ముందలా ఎక్కడ నేను తప్పు చేశాను, ఎలా నేను తప్పు చేశాను, ఎలాంటి తప్పు చేశాను ఆధారాలతో ప్రజల ముందల పెట్టండి, కానీ అర్థం పర్థం లేని ఆరోపణలు నా పైన చేయొద్దని ఈ సభాముఖంగా నేను హెచ్చరిస్తున్నా. నా వయసు 34 సంవత్సరాలు ఇంకొక 40 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలన్న కోరిక ఉంది. నేను ఈ సభాముఖంగా మళ్ళీ చెప్తున్నా, మా తాతగారు లాగనో మా నాన్నగారు లాగనో అంత మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ వాళ్ళకి చెడ్డ పేరు మదికి తీసుకురానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. బీజేపీ వైకాపా పార్టీలు ఎన్ని కుట్ర పొందినా 2019లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ
భారీ మెజారిటీతో గెలుస్తాం తథ్యం. అంతేకాదు 25కి 25 పార్లమెంట్ గెలిచి ఢిల్లీలోనే చక్రం తిప్పబోయేది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. తిప్పుతామే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాల్సిన ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న 18 అంశాలు తీసుకొచ్చే బాధ్యత కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక్కసారి మనం ఆలోచించాలి, తెలుగు జాతితోనే ఇందిరాగాంధీ గారు పెట్టుకుని మాడి మసైపోయారు. ఆనాడు మెజారిటీ ఉన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని దించితే తెలుగోలు గర్జించారు. ఆ గర్జన చూసి భయపడి మళ్ళీ మన అన్నగారిని ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబెట్టడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, మనకు జరిగిన అన్యాయం చూసి 132 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మీరు డిపాజిట్ లేకుండా చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ బీజేపీ పార్టీ కుత్ర పనింది. నేను సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా, కాంగ్రెస్ ఏదైతే గతి పట్టిందో అదే గతి బీజేపీ పార్టీ కూడా పడుతుంది. 68 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారు వయసు, ఒక 24 సంవత్సరాలు యువకుడిలాగా ఏమో స్పీడ్ గా పరిగెడతారు. ఏనాడు రాత్రి 10 గంటల ముందల ఇంటికి వచ్చింది లేదు. నేను మంత్రి అయ్యి 13 నెలలు అయింది, కేవలం 4 సార్లు ముఖ్యమంత్రి గారి తర్వాత ఇంటికి వెళ్తాం జరిగింది. ఎందుకు ఆయన ఇంత కష్టపడుతున్నారు? మీకు ఎలాంటి అన్యాయం చేశారాయన? మీరు అడిగిన ప్రతి దానికి తెలుగుదేశం ప్రభుత్వం సహకరించింది. మీరు ఆనాడు నిర్మలా సీతారామన్ గారికి రాజ్యసభ కావాలంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఇంకొక పక్కన సురేష్ ప్రభు గారు కావాలి రాజ్యసభ అంటే తెలుగుదేశం పార్టీ ఒక్క నిమిషం ఆలోచించుకుంటూ ఇచ్చింది. జీఎస్టీలో సహకరించాం, అన్ని బిల్లు సహకరించాం. ఎందుకు బీజేపీ పార్టీకి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలుగు జాతికి ఇంత చిన్న చూపని ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా. ఆహర్నిశలు కష్టపడే ముఖ్యమంత్రికి సహకరించాలి. ఆహర్నిశలు కష్టపడే ముఖ్యమంత్రి గారికి మనందరం అండగా నిలబడాలి. ఈరోజు కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఏ రోజైతే మన ఇండియా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామో రాయలసీమ డిక్లరేషన్ పెట్టారు. ఈరోజు ఎప్పుడు లేని విధంగా పరిశ్రమలు రాయలసీమకు వచ్చినాయి, ఎప్పుడు లేని విధంగా నీరు వచ్చినాయి. నేనే ఆశ్చర్యపోతున్నా, అనంతపూర్ జిల్లాలో వరి నాటే రోజులు మళ్ళీ తిరిగి వచ్చినాను. ఇట్లా సహకరించే ఇలా అహర్నిశలు పనిచేసే ముఖ్యమంత్రి గారికి మనందరం అండగా నిలబడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చివరిగా మళ్ళీ ఒకే మాట చెప్తున్నా, కులాలతీతంగా మతాలతీతంగా ప్రాంతాలతీతంగా మళ్ళీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని భారీ మెజారిటీతో గెలిపించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆంధ్రుల హక్కు గట్టిగా చెప్పాలి, వెంకన్న గారికి ఇంపడాలి, ఢిల్లీలో మోడీ గారికి ఇంపడాలి. ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్. థ్యాంక్ యూ బాబు. ఢిల్లీ పాలకులను పల్లెత్తు మాటనే ధైర్యం ఉందా అని సూటిగా సవాల్ చేసినటువంటి మన యువ నేతకు మరొకసారి కరతాళ ధ్వనులతో జయజయాలు పలుకుతూ ఇంకెవరు మాట్లాడితే బాగుంటుంది, ఇంకెవరు మాట్లాడితే బాగుంటుంది. మన ఇంట్లో ముద్దునామయ్య, శ్రామిక లోకపు నిప్పురవ్వ, తెలుగు ప్రజల పౌరుషాన్ని చూపిన గౌతమి పుత్ర శాతకర్ణి, మన నందమూరి బాలకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం.
ముందుగా వేదికలు అనుకరించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కళా వెంకటరావు గారికి, అలాగే వేదిక మీద అలంకరించిన మంత్రివర్యులకు, నా సహచర శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మొత్తం తిరుపతి పట్టణం అంతా, తిరుపతి పట్టణంతో పాటు పలు ప్రాంతాల నుంచి తెలుగుదేశం అంతా, ఆంధ్ర రాష్ట్రం అంతా పరుచుకున్న తెలుగు పచ్చదనం ఇక్కడ ప్రోవి పడినట్లు, అలాగే ఈ యొక్క పవిత్రమైన సభాస్థలాన్ని ఇంత అందంగా, అంటే పచ్చదనం ఎక్కడ చూసినా పచ్చదనం కనిపించే రీతిలో ఒక పండగ వాతావరణాన్ని సంతరింపజేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగింటి ఆడపడుచులకు, చెట్టి చెట్టి తమ్ముళ్లకు, చిన్నారి చిరంజీవులకు, నా అలాగే పాత్రికేయులకందరికీ నా శుభాశీ సంప్రోక్షణం తెలియజేసుకుంటూ ముందుగా ఓం నమో వెంకటేశాయ. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రధాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ నమః. ఇటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఎటువంటి పండగ అంటే మనం గుర్తు తెచ్చుకోవాల్సింది మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన 68వ ఏట అక్కడ విజయవాడలో ధర్మ పోరాట దీక్ష, అంటే మన రాష్ట్రం యొక్క హక్కుల కోసం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల్ని సాధించడం కోసం వాళ్ళు చేసిన న్యాయవంచన, వాళ్ళు చేస్తున్న కుట్ర రాజకీయం, అందుకే దీనికి కూడా సరైన సభకు మంచి పేరు పెట్టారు. కుట్ర రాజకీయం, నమ్మక ద్రోహం కుట్ర రాజకీయం మీద ధర్మ పోరాటం అని నేను ఆడానే చెప్పాను. హిందీలో కూడా 2-3 మాటలు చెప్పాను, దాని అర్థం ఇదే. ఆ రోజు నేను చెప్పింది మళ్ళీ నేను మంచి ఘాటుగానే ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఒకటే చెప్తున్నాను, ఇదందరి ఆంధ్రుల యొక్క, మన తెలుగు వారి యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఆనాడు మన గతంలో చూసుకుంటే 2014 ఫిబ్రవరి 18 అక్కడ పార్లమెంట్లో అశాస్త్రీయంగా ఆనాడు పార్లమెంట్ తలుపులు మూసి విద్యుత్ని కట్ చేసి, అలాగే అక్కడ సభ కూడా సరిగా నడవని పరిస్థితుల్లో ఆనాడు ఈ యొక్క రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. కాంగ్రెసు అలాగే బీజేపీ పార్టీ కలిసి ఆనాడు మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. జరిగిన ఈ అశాస్త్రీయ ఈ యొక్క విభజనలో ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ప్రజలు, 13 జిల్లాల యొక్క ప్రజల యొక్క వాళ్ళ అభిమతానికి, వాళ్ళ యొక్క వాళ్ళ కోరికకు విరుద్ధంగా ఆనాడు జరిగిన ఈ అశాస్త్రీయమైన విభజనలో నేను బీజేపీది కూడా భాగమని. మరి ఇక్కడ ఇదే సభాశైలిలో ఆయన ప్రధాని కాకముందు ఈ ప్రచార కార్యక్రమం నిమిత్తం వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ప్రమాణం కూడా చేయడం జరిగింది. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి సాక్షిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తప్పకుండా ఎన్నో హామీలు కురిపించారు ఆయన, అవన్నీ చేస్తానని ఇక్కడ ఇదే సభాశైలిలో ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ రావడం జరిగింది, ఎన్డీఏ ప్రభుత్వం. అది వచ్చాక 8 నెలల వరకు ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ని తీసేసి దాని తర్వాత దాన్ని నీతి ఆయోజన్ని తీసుకురావడం, మళ్ళీ అప్పుడన్నా ఇవ్వచ్చు, ఆ తర్వాత ఇవ్వచ్చు, మనకి వచ్చే ఏదైనా ప్రత్యేక హోదా కానివ్వండి. ఆనాడు మరి మన్మోహన్ సింగ్ గారు సపరేట్ ప్రత్యేకమైన దీనికి ఒక హోదాని ఇస్తామని చెప్పడం కూడా జరిగింది, దానికి వాళ్ళు వంతు పలకడం జరిగింది. మరి ఈనాడు చూస్తున్న పరిస్థితులు ఇది ఏదో రాజకీయ స్వప్రయోజనం కోసం కాక మరి ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నారన్నది మనమంతా ఒకసారి ఆలోచించవలసిన సభాస్థలి ఇదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఆనాడు రకరకాలుగా మనకి ఎన్నో ప్యాకేజీలు కానివ్వండి, లేకపోతే ప్రత్యేక హోదాలు కానివ్వండి, ఇలాంటి రకరకాల
వాగ్దానాలు చేసి మరి ఈనాడు తలుచుకుంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన రాష్ట్రం, ఒక రాజధాని లేని రాష్ట్రం అమరావతి రాజధానిని అభివృద్ధి చేసుకుంటూ అక్కడ రైతులందరూ కూడా 30,000 సుమారుగా 33,000 ఎకరాల భూమిని ఇవ్వడం, అలాగే ప్రభుత్వం చేసిన వాగ్దాని మీద నమ్మకంతో ఎన్నెన్నో మనం కూడా కార్యక్రమాన్ని చేపట్టడం ఇలాంటివి జరిగినాయి. వాటిల్లో రాజధాని, ముఖ్యంగా రాజధాని కోసం మరి సుమారుగా మనం 10,000 కోట్ల రూపాయలు మనం లెక్కలు పంపితే దానికేమో వాళ్ళు ఇప్పటిదాకా ఇచ్చింది 1,500 కోట్లు ముష్టి ఈ 4 ఏళ్లలో. దాని తర్వాత ఈ యొక్క లోటు బడ్జెట్ ఏదైతే ఉందో 14-15 బడ్జెట్ సమావేశాల్లో దాన్ని వాళ్ళు ప్రవేశపెట్టి దానికి మనకి అందజేస్తామన్నారు. లోటు బడ్జెట్ సుమారుగా ఒక 16,000 కోట్లు అయితే ఇప్పటిదాకా మనకి ఇచ్చింది సుమారుగా 3,979 కోట్ల రూపాయలు మాత్రమే. అలాగే అన్ని విషయాల్లో ఈ పెట్రోకెమికల్ సెంటర్ కానివ్వండి, లేకపోతే ఇటు వైజాగ్ మన చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి, దుగ్గురాకపట్నం పోర్టు విషయం కానివ్వండి, అన్నిట్లో ఏదో ఒక సాకులు చెప్తూ కాలాతీతం చేయడం తప్పితే వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న కాంక్ష, ఒక డెడికేషన్ ఏమాత్రం లేదని ఈ సభాముఖంగా తేట తెల్లవైందని మీకు అంటే ఆఖరి బడ్జెట్ 4 బడ్జెట్ సమావేశాల్లో ఆఖరి బడ్జెట్లో తేలిపోయింది. ఇవాళ మనం మరి ఈనాడు ఢిల్లీ గద్దెను ఢీలా చేసి బాగా ఆకారానికి భేకరంగం కనిపిస్తున్న లోపలంతా డొల్లే అని మనం అంతా మరొకసారి ఏ స్ఫూర్తి అయితే రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడి తెలుగు వారి వేడిని వాడిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారో అటువంటి పరిస్థితులు ఈనాడు పునరావృతం అవుతున్నాయని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఈనాడు మోడీ గారు దేశమంతా తిరుగుతున్నారు, ప్రపంచమంతా తిరుగుతున్నారు, ప్రతి భారతీయుడికి చెప్తున్నారు నేనున్నా మీకు, మీరేమి ఐదారపడకండి అని. మరి మన విషయం వచ్చేసరికి అసలు పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. ఎందుకు ఈ అలసత్వం? ఎందుకు మనం అంటే అంత లోకువ? ప్రతిపక్షాలున్నాయి. ఈనాడు మన పార్లమెంట్ సభ్యులంతా కూడా పార్లమెంట్లో పోరాడుతున్నారు, ఇక్కడ మన వాళ్ళందరూ కూడా దీక్షలు చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు సైతం ఆయన దీక్ష చేయడం, మరి వాళ్ళ మనసు కరగదా? వాళ్ళకి ఏమి అసలు చేస్తున్నది కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే మనుషులాగా మనం పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తానికి మించిన పశ్చాత్తాపం లేదంటారు, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం అలాంటిది. అటువంటి పశ్చాత్తాపం కూడా లేని అసలు వీళ్ళు మనుషులన్నా లేవనా నాకు అర్థం కావట్లేదు. ఇవాళ చూస్తే మనం కడుతున్న పన్నులు దాంట్లో మనం అడిగేది మన హక్కు, మనకు కూడా మా వెచ్చించండి అని. అలా కాకుండా వాళ్ళు కేవలం మన ఈ ఉత్తర దక్షిణ భారతదేశం అన్న ఒక భిన్నమైన ఒక దృష్టితో చూడటం అన్నది అంటే అన్ని రాష్ట్రాలు కూడా అలాగే చూస్తూ నిర్లక్ష్యం చేయడం, ఈ నిర్లక్ష్యం చేసే ధోరణి చాలా బాధాకరం, చాలా అన్యాయమని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా సమయం మించుకుపోలేదు, ఆనాడు హెచ్చరించడం జరిగింది, యుద్ధం ఇదే ఆరంభం, అంతం కాదు, ఇది ఇలాగే కొనసాగిస్తామని. ఏ రామారావు అయితే ఈ పార్టీని పెట్టి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడారు, ఎలాగైతే ఆయన కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఆనాడు మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ప్రతి ఒక్కళ్ళు సింహాలయ గర్జించి ఆనాడు మీరు ఎలా ఢిల్లీ వరకు వినిపించేలా, ఢిల్లీ ఒక సింహాసనం కదిలేలా ఆనాడు మీరు ఒక విప్లవం తీసుకొచ్చారు, ప్రపంచం యావత్తు అబ్బురుపోయేలా, అందరూ తలుచుకునేలా, అందరికీ గుర్తుండిపోయేలా అలాంటి పరిస్థితులు, అనివార్య పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి. మనందరం కలుసుకట్టుగా మన హక్కుల కోసం మనం పోరాడదాం, పోరాడి ఢిల్లీ నాయకుల యొక్క తలలు ముంచుదామని సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, ఎన్టీఆర్, ఎన్టీఆర్. థ్యాంక్ యూ బాలయ్య గారు. చివరిగా మన అధ్యక్షుల వారు మాట్లాడే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు పెద్దలు శ్రీ కళా వెంకట్రావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు
మిత్రులు కేశవ్ గారు, నేషనల్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు, వేదిక నలంకరించిన మిగతా సహచరులకు, ముందుండేటటువంటి సహచరులకు, పత్రికా ప్రతినిధులకు, సోదరులారా, సోదరిమణులారా, అందరికీ నా నమస్కారాలు. రాష్ట్రాన్ని అసంబద్ధంగా విడికొట్టారు 2014లో. అందులో బీజేపీ కూడా కలిసి ఉంది. ఆపోజిషన్ పార్టీగా ఆ రోజున పార్లమెంట్లో అందరూ కలిసి తలుపులు వేసి రాష్ట్రాన్ని హేతుబద్ధంగా కాకుండా విడగొట్టినటువంటి పరిస్థితులు మనం చూశాం. రాష్ట్రం విడిపోయింది, సమైక్యాంధ్ర ఉద్యమం ఆగిపోయింది, హైదరాబాద్ అక్కడ ఉండిపోయింది, మరి మనకు రాజధాని ఎక్కడ, మనం ఏం చేయాలి, ఎవరికి పాలుపోయినటువంటి స్థితి. ఆ స్థితిలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించగలరు, ఆయన అయితేనే రాష్ట్రాన్ని మళ్లీ అక్షర క్రమంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే పటంలో మొదటగా నిలబెట్టగలరు అని చెప్పి మీరందరూ ఏదైతే ఆశించి ఆ రోజున పట్టం కట్టడానికి సిద్ధమయ్యారో ఆయన కూడా ఆలోచించి నేషనల్ పార్టీ ఒకటి ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ రోజున బీజేపీతో కలిసి మోడీ గారిని తీసుకొచ్చి ఇక్కడే సభ పెట్టారు. సభలో జరిగిన విషయాలు మీరు అందరూ విన్నారు. ఢిల్లీని మించిన రాజధాని అన్నారు, మరి ఇంకేదేవో చెప్పారు, మిమ్మల్ని అసంబద్ధంగా విడగొట్టారు, సరైనటువంటి సక్రమైనటువంటి రీతిలో చేయలేదు, చట్టంలో ఉండే హామీలన్నీ పార్లమెంట్లో ఉండేటటువంటి హోదా ఇవన్నీ ఇస్తామని చెప్పారు. ఇచ్చారా అని మిమ్మల్ని అందరినీ నేను ప్రశ్నిస్తున్నాను. గట్టిగా అనాలి, ఇచ్చారా అని మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను. 4 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఉంది, 29 సార్లు వెళ్లారు, మాకు ఆ రోజు మీరు మాట ఇచ్చారు, మా రాష్ట్రానికి సహాయం చేయండి, మమ్మల్ని ముందుకు తీసుకురండి, దక్షిణాది రాష్ట్రాల్లో మేము వెనుకున్నాం, మాకు విద్య వైద్యము మిగతా అభివృద్ధిలో మా పేదలకు సంక్షేమ పథకాలను మీరు ఇవ్వాలి అని చెప్పి 29 సార్లు వెళ్లారు. 4 సంవత్సరాలు ప్రయత్నం చేశారు. అధికారంలో ఢిల్లీలో అధికారం ఉంది, ఈ 4 సంవత్సరాల్లో అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి సరైనటువంటి ఆ సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు ఢిల్లీ మీద తిరగబడ్డారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మనందరం ఆయన వెనక నిల్చోవాలి, ఆంధ్రప్రదేశ్ ఏకకంఠం మీద నిల్చోవాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు పోట్లాడండి, మీ వెనక మేము ఆంధ్రులు అందరం 5 కోట్ల ఆంధ్రులం ఉన్నాము అనే విధంగా గట్టిగా చప్పట్లు కొట్టండి అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. విడిపోయిన తర్వాత కొత్త శత్రువు బీజేపీ, కొత్త శత్రువు నరేంద్ర మోడీ, మరి వీటితో పాటు మనకు ఒక అపోజిషన్ పార్టీ ఉంది. ఆ పార్టీ రాజకీయం కోసం పుట్టింది కాదు, ఆ పార్టీ స్వలాభం కోసం పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఒక ముఖ్యమంత్రి నీడలో 100 కోట్లు దోచుకుని
13 మాసాలు జైల్లో ఉండి A1గా ఒక ఆయన, A2గా ఒక ఆయన ఇద్దరు ఉన్నారు. ఆ A2 ఆయన అయితే పార్లమెంట్లో మేము అవిశ్వాస తీర్మానం పెడతాం, మీరు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టండి అని సవాల్ చేసినటువంటి వ్యక్తి పార్లమెంట్ బయట 5 మెంబర్లు ప్లకార్డులు పట్టుకొని కూర్చుంటారు. ఈ విజయసాయి రెడ్డి ఏమో ప్రైమ్ మినిస్టర్ గారు ఆఫీస్ వరండాలో టీ తాగి ప్రచారాలు చేసుకుంటాడని చెప్పి మీకు అందరికీ నిర్మాణం చేస్తున్నాను. ఇది రాజకీయం జరుగుతుంది. స్వలాభం కోసం పెట్టిన పార్టీ తప్ప ప్రజల కోసం కానీ ప్రజా ప్రయోజనాల కోసం కానీ పనిచేసే పార్టీ కాదు. ఢిల్లీలో అధికారం ఉంది, వాళ్ళ పంచం చేరాలి, వీళ్ళ మీద ఉండే కేసులు తగ్గించుకోవాలి. అందుకోసమే రోడ్డు మీద తిరిగి నా దగ్గర జనం ఉన్నారని చూపించడానికి ప్రయత్నం, అంతే తప్ప ప్రజల కోసం కాదు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి ఈ స్థితిలో బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మార్ఫింగ్ అంటారు, ఏదేదో మాట్లాడతారు, జనంలో వాళ్ళకి ఆదరణ లేదు, చేసినటువంటి మోసానికి చెప్పుకోలేరు, చెప్పుకుంటే వినేవారు లేరు. అందువల్ల బీజేపీ మరి ఇక్కడ ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదో ఒకటి మాట్లాడగలరు కాబట్టి మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారు. అది కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది సహకరించకపోయినా, కేంద్రం సరిగ్గా స్పందించకపోయినా, ఈవేళ రాష్ట్ర అభివృద్ధిలో 11% దగ్గర దేశంలోనే నంబర్1గా ఉన్నాం. మంచి రాజధాని నిర్మించుకునే దిశలో ప్రయాణం చేస్తున్నాం. భారతదేశం మొత్తం మీద నదుల అనుసంధానం 70 నుంచి ఒక కలగా మిగిలిపోయింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో పట్టిసీమని 12 కట్టి 1400 కోట్లు ఖర్చు పెడితే కొన్ని 1000 కోట్ల రూపాయలు గత 2 సంవత్సరాల నుంచి పంట వచ్చింది కృష్ణా డెల్టాలో. మరి గోదావరి కృష్ణా నదుల అనుసంధానం జరిగింది. ఈవేళ రాయలసీమలో ఎక్కడ చూసినా నీరు పులివెందల తలుపులు తట్టింది లాస్ట్ డిసెంబర్లో అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి కియా మోటార్స్ వచ్చింది, ఇంకా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చాలా ఉంది. ఇలా మన రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో డెవలప్మెంట్ చేసుకువెళ్తూ ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఇస్తూ మరి ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పదంలో నడిపిస్తూ ముందుకు సాగుతుండేటటువంటి మన నాయకుడు. ఈ రోజున మీరు మాతో ప్రామిస్ చేశారు, ఈ సభ నుంచి ప్రారంభించారు అప్పుడు, April 30 మీరు ఎందుకు ఇవ్వరు, మాకు సరైనటువంటి టైంలో మీరు ఇవ్వాల్సిందే, 4 సంవత్సరాలు అది ఇది చెప్పి గడిపేశారు, ఇవ్వండి అని చెప్పి నడుంబింగి బిగించి ముందుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారితో మేము ఉన్నాము అని చెప్పి మీరందరూ గట్టిగా చేతులెత్తి చప్పట్లు కొట్టండి అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, నేను మీ ఎంబడే ఉన్నామని చెప్పండి. నేను చంద్రబాబు నాయుడు గారు అంటాను, మీరు 3 సార్లు చెప్పాలి మేమందరం మీతో ఉన్నాము అని చేయిబెట్టి గట్టిగా నినదించాలని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై అలుపెరుగని పోరాటం సాగిస్తున్న అవిశ్రాంత యోధుడు, విభజన సమయంలో కాంగ్రెస్ దాసీకంపై దేశ రాజధానిపై వేదికగా ప్రాణాలను ఫణింగా పెట్టి పోరు సల్పినటువంటి ధీరుడు,
నమ్మి జత కడితే నాలుగేళ్లుగా నమ్మక ద్రోహానికి పాల్పడుతున్న ఢిల్లీ పాలకులపై ధర్మ పోరాటం చేస్తున్నటువంటి తెలుగు ధర్మజుడు ప్రజాహితం కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నిరంతరం తపిస్తున్న శ్రమిస్తున్న అలుపెరుగని శ్రామికుడు మనందరి ప్రియతమ నాయకుడు తెలుగుదేశాధినేత తెలుగుదేశాధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదిక వద్దకు సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు తమలో అక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు గారు వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా పాలిట్ బ్యూరో సభ్యులు గౌరవ మంత్రివర్గ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనమండలి సభ్యులు గౌరవ శాసనసభ్యులు అదే మరిగా తిరుపతిలో ఆ రోజు వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ఉండిన దానికి నిలదీయడానికి రా జిల్లా మొత్తం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేసిన సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు. ఈరోజు సరిగ్గా 4 సంవత్సరాల కంటే ముందు ఇదే రోజున ఇదే సమయంలో వెంకన్న సాక్షిగా ఇక్కడిని 3 నామాలు చూస్తున్నాం. ఆ వెంకన్న సాక్షిగా ఇక్కడ చూస్తూనే ఇదే స్థానంలో ఆనాటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీల్ని మళ్లీ గుర్తు చేయడానికి సబ్బెట్టుకున్నాం. అవునా కాదా అని మందని అడుగుతున్నాను. మీలో చాలా మంది వచ్చారు ఆ రోజు మీటింగ్ కి. ఆ రోజు మీటింగ్ కు వచ్చి మీరు కూడా సాక్షులుగా ఉన్నారు. ఆ రోజు మాటలు చెప్పారు. మాటలు చెప్పి ఈరోజు చూస్తే 4 సంవత్సరాలైంది. మనం అన్ని విధాలా ప్రయత్నం చేశాం. ఈరోజు ఒక విషయం మీరు చూస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరింది, బీజేపీతో పొత్తు పెట్టుకునింది. ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తప్ప మన స్వార్థం కోసం కాదు. ఇది యథార్థమని మరొక్కసారి వెంకన్న సాక్షిగా మనందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాలైన తర్వాత అన్ని ప్రయత్నాలు చేసి ఇటీవల కాలంలో నేను పుట్టిన రోజున ధర్మ పోరాటానికి నాంది పలికాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేసి నాతో అందరూ కూడా కలిసి 175 నియోజకవర్గాల్లో రాష్ట్రమంతా మీరు కూడా నిరాహార దీక్షలు చేశారు. అంత మునుపు మన పార్లమెంటు మెంబర్లు
నాలుగోసారి ఐదో బడ్జెట్. రాష్ట్రం ఎక్కడ కూడా పేరు కూడా ఎత్తడానికి ఈ నాయకులకు ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా పోతే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పార్లమెంట్లో మన ఎంపీలైతే రెండు పార్లమెంట్ సమావేశంలో పెద్ద ఎత్తున పోరాడారు, నినదించారు, నిలదీశారు. అయినా కూడా ఏమాత్రం స్పందించలేదు. మేము చేయమని మొండుకేస్తే మనం ఎంపీ ఎమ్మెల్యేలు మన మంత్రులు కూడా రాజీనామా చేశాం, అప్పటికి కూడా స్పందించకపోతే మీతో పొత్తు కూడా మాకు అవసరం లేదని చెప్పి పొత్తు విత్డ్రా చేసి ఆ రోజే అవిశ్వాస తీర్మానం పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే కాదు, ఇటీవల రాష్ట్రంలో చైతన్యవంతులు చేయడానికి మీరందరూ కూడా సైకిల్ యాత్రలు నిర్వహించారు. ఈరోజు ఇక్కడ పెట్టింది నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం. ఈ ధర్మ పోరాటంలో అంతిమ విజయం మనదే, దీన్ని ఎవరూ ఆపలేరని మరొకసారి గట్టిగా తెలియజేస్తున్నాను. ఒకసారి ఢిల్లీలో ఉండే ప్రధానమంత్రికి ఉలిక్కిపడి లేయాలి, వెంకటేశ్వర స్వామి ఆయనకు గుర్తు చేయాలి. మీరు మాట చెప్పారు, నా సాక్షిగా మాట చెప్పారు, మళ్ళీ మీరు మాయ మాటలు చెప్పడం మంచిది కాదని వెంకటేశ్వర స్వామి గుర్తు చేసే విధంగా మొదటి ధర్మ పోరాటం ఈ తిరుపతిలో పెట్టాం. ఇప్పుడే హియర్ ఇస్ ఎ నేషనల్ మీడియా, త్రూ ఓవర్ ది స్టేట్ పీపుల్ ఆర్ వాచింగ్, ఈవెన్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఆల్ ఓవర్ ది కంట్రీ పీపుల్ ఆర్ ఆల్సో వాచింగ్. ఐఎమ్ డిమాండింగ్ ఫర్ జస్టిస్. ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ ఫేవర్. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, వెన్ హీ వాజ్ ఎ క్యాండిడేట్ ఈ కేమ్ టు తిరుపతి ఫస్ట్ మీటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆన్ హిస్ ఓన్ వాయిస్. వాట్ ఈ ప్రామిస్, వాట్ ఈ డెలివర్డ్, ఎవ్రీబడి హ్యాస్ టు విట్నెస్. అందుకని ఇప్పుడే నేను అడుగుతున్నా, ప్రధానమంత్రి గారి మాటల్లోనే మనం విని ఆ తర్వాత ఈ సభ కొనసాగిద్దాం. ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తేల్చుకోవలసిన అవసరం ఉందని, ఈ పోరాటంలో ముందుకు పోతామని మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఆయన మాటలోనే మనం ఒకసారి ఇందాం. ఇస్ గోవిందా కి పవిత్ర ధర్తీ సే పూరే సిమాంధ్ర కో ప్రార్థనా కర్నా చాహతా హూ. మే పూరే సిమాంధ్ర కో ప్రార్థనా కర్నా చాహతా హూ. భాయ్య బహనో, ఇసే సిర్ఫ్ సర్కార్ బనానే కా కార్యక్రమ మత్ సోచియే, ఇసే సిర్ఫ్ ముఖ్యమంత్రి బనానే కి చునావ్ మత్ సోచియే. యే చునావ్ సిమాంధ్ర కో బనానే కా చునావ్ హై. ఈ రోజు నేను ఈ పవిత్ర తిరుపతి క్షేత్రం నుంచి, గోవిందు యొక్క స్థానం నుంచి నేను చెప్తూ ఉన్నాను, ప్రభుత్వం ఏర్పాటు చేయాలా, కేవలం ముఖ్యమంత్రిని ఎన్నిక చేయాలా అని ఆలోచించకుండా ఒక మంచి సీమాంధ్రును స్వర్ణాంధ్రగా తయారు చేసే దానికోసం ఈ ఎన్నికల అవకాశాన్ని మనందరూ కూడా ఆలోచించాల్సి ఉంది. सीमांध्र का भला करना है या आपको स्कैम आंध्र बनाना है. मेम रोज भव्यमें सीमांध्र राष्ट्रेटारा लेदा स्कैमांध्र राष्ट्रेटारा निर्णय. अगर आप सीमांध्र बनाना चाहते हो तो मैं आपका हूं, आपके लिए हूं, और जो भी करूंगा आपके लिए करूंगा. इसी बंधु स्वतंत्र का तैयार चेयरकटे पर्द के प्रतिष्ठे नीवाड़े को सिद्ध पूरे विश्व में से
इतने शस्त्रास्त्र खरीदते हैं कि भारत का गिधार बन जाता है। क्या भारत डिफेंस ऑप्शन में नहीं जा सकता है? वाईजाज में इतनी ताकत है कि हम सामुद्रिक युद्धास्त्र बनाने के लिए बहुत बड़ा पोटेंशियल वाईजाज में पड़ा है, स्टील नजदीक में है, टैलेंट हमारे पास है। अब दुनिया से खरीदने की बात छोड़ो, हम दुनिया को सीमांध्र से एक्सपोर्ट कर सकते हैं। प्रपंचों द्वारा వస్త్రాలు శస్త్రాలు మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం, దానికోసం చాలా ఖర్చు పెడుతూ ఉన్నాం. ఈ సముద్ర తీరంలో సీమాంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ఉంది. విశాఖపట్నంలో ఈ నేవల్ సముద్ర నావిక రక్షణ కేంద్రం ఏదుందో దాన్ని మనం అద్భుతంగా తయారు చేసుకుంటే నిరంతరకాములు అలాగే సముద్రంలో ప్రయత్న క్షిపణులు వీటిలో గమ ప్రయత్నం సాధిస్తే మన దేశానికి కావాల్సిన రక్షణ అంతా కూడా ఈ సముద్ర తీర ప్రాంతాల నుంచి వైజాగ్ కేంద్రం నుంచి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మన అంతా కూడా స్వయం సమృద్ధిని సాధించవచ్చు అని చెప్పి మనం చెప్తున్నాను. హమ్ నదియోతో జోడేంగే, జహాన్ బాడ్ ఆతీ హై వో పానీ సూఖే ప్రదేశ్ మే లే జాయేంగే, వహాన్ కా కిసాన్ భీ సుఖీ హోగా, సీమాంధ్ర కా కిసాన్ భీ సుఖీ హోగా. మిత్రులారా, శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వర్గీయ మన ప్రియతమ నాయకుడు, ఆయన కళ ఆయన స్వప్నం నదులను అనుసంధానం చేయాలా, గంగా కావేరీ నదులను కలపాలని చెప్పిన యోజన ఆయన ప్రారంభించాడు. అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ఆ కళను సాకారం చేసేట్టుగా నదుల అనుసంధాన కార్యక్రమాన్ని ప్రాధాన్యతతో చేపట్టాము. నీటి సౌకర్యం అందించేట కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి చేనుకు నీరు, ప్రతి పొలానికి నీరు, ప్రతి చేతికి పని అనేట ఆ సంకల్ప ప్రభుత్వం ముందుకెళ్తామని చెప్పని అందరికీ మనం చెప్తున్నాను. నయీ సరకే బాధ హమ్ నయీ రాజధాని ఏసీ బనాయే ఢిల్లీ భీ ఉస్కే సామ్నే ఛోటా లగే. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను, మన కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాజధాని రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. ఢిల్లీ నగరం కూడా దాని ముందు చిన్నబోవాలి, చూసి ఆశ్చర్యపోవాలి. అలాంటి రాజధాని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సీమాంధ్రకు వికాస్ కే లియే జో స్పెషల్ స్టేటస్ కా ప్యాకేజ్ మిలా హై, అగర్ కుస్కి క్రెడిట్ కిసీ ఏక్ వ్యక్తి కో జాతీ హై తో ఉస్ వ్యక్తి కా నామ్ హై నల్లూర్ కా సపోర్ట్ వెంకయ్య నాయుడు గారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించడానికి ఎవరన్నా ఒక వ్యక్తి పేరు కారణం చెప్పాలంటే ఆ వ్యక్తి పేరు మీ ఊరిలో పుట్టిన వెంకయ్య నాయుడు అని చెప్పి చెప్పారు ఆయన. అన్నా అప్ప విశ్వాస లాతాము आप मुझे दिल्ली में बिठाएंगे, ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी. कि आंध्र के विकास की यात्रा में दिल्ली कंधे से कंधा मिलाकर के चलेगा, हर समय साथ रहेगा और नई ऊंचाइयों को पार करके रहेगा. आंध्र प्रदेश యొక్క అభివృద్ధి పదవిలో ప్రతి అడుగులో కూడా కేంద్రం రాష్ట్రంతో కలిసి భుజం భుజం కలిపి నడుస్తుంది, మీ అభివృద్ధికి అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పని ఇది సంకేతం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. आज इस अमरावती सांस्कृतिक नगरी से मैं आंध्रवासियों को विश्वास दिलाना चाहता हूं कि रीऑर्गनाइजेशन एक्ट के अंदर जो भी बातें कही गई हैं उसको लेटर एंड स्पिरिट के साथ भारत सरकार साथ रहेगी, लागू करेगी, ये मैं विश्वास दिलाने आया हूं. ఈ విషయం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ముఖ్యంగా యోగులకు చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా అక్షర సహా తూచా తప్పకుండా 100% దాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పని ఈ అమరావతి నగరం యొక్క సాక్షిగా నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. ఆ విశ్వాస చంద్రబాబు నరేంద్ర మోదీకి జోడీ जो बातें तय हुई है उसको साकार करके रहेगी, समय सीमा में साकार करके रहेगी और आंध्र के सपनों को पूरा करके रहेगी. केंद्र प्रभुत्व नरेंद्र मोदी प्रभुत्व राष्ट्र चंद्रबाबु नायडू प्रभुत्व మోడీ యొక్క బాబు యొక్క జోడి ఏవైతే మీ యొక్క అభివృద్ధి పదంలో మీ కళ్ళున్నాయో వాటన్నిటిని కూడా శతం సాకారం చేసి చూపిస్తామో, అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు అందరికీ అర్థమైందా తమ్ముళ్ళు చెల్లమ్మలు?
ఇక్కడ వాళ్ళకి అందరికీ అర్థమైందా అని అడుగుతున్నాను. అర్థమైందంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఇది ఎవరు చెప్పిన మాటలు తమ్ముళ్ళు? నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. దీంట్లో ఏమైనా మోసం ఉందా మనం చూపించడం అడుగుతున్నాను. నిలదీయడంలో ఏమాత్రమైనా మనం నిలదీయడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెప్పారు. నెల్లూరు సభలో మీరు ఒకసారి చూస్తే ఒకటి ఢిల్లీ కూడా చిన్న బోయేటిగా రాజధాని కడతామని చెప్పి నాకు అనుభవం ఉందని వేరే దేశాలకు కూడా పంపించి మొత్తం తెప్పించి బ్రహ్మాండమైన నగరం కట్టండి నేను సహకరిస్తానని చెప్పి 1,500 కోట్ల రూపాయలు మనకిచ్చి ఒక విగ్రహానికి 2,500 కోట్ల రూపాయలు ఇచ్చారంటే ఈ ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అర్థం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. అంతేకాకుండా ఆ రోజు మీరు చెప్పింది నదుల అనుసంధానం చేస్తామని చెప్పారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే దేశంలోని గోదావరి కృష్ణా రెండు నదుల అనుసంధానం చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. పట్టిసీమ ద్వారా రెండు నదుల అనుసంధానం చేశాం. నెల్లూరు సభలో చెప్పారు. నెల్లూరు సభలో వారు చెప్పింది వెంకయ్యనాయుడు గారు పోరాడారు, ప్రత్యేక హోదా సాధించారు, దీనికంటే మెరుగ్గా సహాయం చేస్తామని ఆ రోజు చెప్పారు. నేను ఆ మాటే అడుగుతున్నాను, ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట పైన నిలబడలేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతికి వచ్చినప్పుడు అమరావతి నగరం సాక్షిగా ఆ రోజు కూడా చెప్పారు, ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో అన్ని అంశాలే కాకుండా ప్రత్యేక హోదా కూడా ఇస్తామని, అన్ని కూడా తూచా తప్పకుండా చేస్తామని నేను ముఖ్యమంత్రి అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నా తప్పకుండా చేస్తామని చెప్పారు. నేను ఆ విషయమే అడుగుతున్నా ఈరోజు, ఎందుకు మాట తప్పుతుందని అడుగుతున్నాను. ఇంకో పక్క ఆ రోజు మీకు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, సీమాంధ్ర స్వర్ణాంధ్ర చేసుకుంటారా, సామ్యాంధ్ర స్కామాంధ్ర చేసుకుంటారా, స్వర్ణాంధ్ర కావాలంటే నాకు మద్దతు ఇవ్వండి, మీ కోరిక తీరుస్తాను, నన్ను నమ్మండి, నా పైన భరోసా ఉంచమని అడిగి అవినీతి పరులను మీరు సపోర్ట్ చేస్తే, నీతి మాలిన పార్టీల్ని సపోర్ట్ చేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్ ఏమవుతుందో ప్రధానమంత్రి గారు ఆలోచించారని అడుగుతున్నాను. తమ్ముళ్ళు, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన దురదృష్టం, ఒకప్పుడు మెడ్రాస్లో ఉన్నాం, అక్కడి నుంచి పొట్టి శ్రీరాముల తేగ వల్ల ఆ రోజు కర్నూలు కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 3 సంవత్సరాలు కర్నూలు కేంద్రంగా పరిపాలన చేసి ఆనాటి పెద్దలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలంటే హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 60 సంవత్సరాలు పోరాడాం, నేనే అభివృద్ధి చేశాను, సైబరాబాద్ నగరం నిర్మాణం చేశాను. ఈరోజు హైదరాబాద్ ప్రపంచ పటంలో ఉందంటే అడుగడుగున నేను చూపించిన చొరవ నా కష్టార్జితం తప్ప ఇంకోటి కాదు. అక్కడి నుంచి ఆ రోజు మనం చూస్తే ఒక పక్క అవమానం, ఒక పక్క అన్యాయం. ఆ రోజు జరిగిన తతంగం చూశాం, హేతు భద్రత లేని విభజన, ఆదాయం ఒక పక్క, అప్పులు ఒక పక్క, ఇంకో పక్క ఖర్చులు ఒక పక్క, ఆస్తుల్లో వచ్చే ఆదాయం ఒక పక్క, ఏది కూడా
ఒక పద్ధతి లేని విభజన చేశారు. నేను కూడా ఆ రోజు 7 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను. 7 రోజులు ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేశాను. తెలుగు వారికి న్యాయం చేయమని ఆ రోజు పోరాడాను. ఆ రోజు ఇదే మాదిరిగా మాటలు చెప్పారు, హైదరాబాద్ కంటే బ్రహ్మ నగరాన్ని కడతామన్నారు. నేను ఆ రోజు చెప్పింది హైదరాబాద్ లాంటి నగరం కట్టుకోవాలంటే 20 సంవత్సరాలు పడుతుంది, 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తే మేము చేస్తామనే విధంగా మాట్లాడారు. నేను అడుగుతున్నాను 2 జాతీయ పార్టీల్ని ఆ రోజు మీరందరూ కలిసి విభజన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుకోలేదు. మీరు విభజన చేసిన తర్వాత న్యాయం చేసే బాధ్యత మీ పైన ఉందా లేదా అని మరొకసారి ఈ 2 పార్టీల్ని నిలదీస్తున్నారు. బాధ్యత ఉందా లేదా తమ్ముళ్ళు గట్టిగా మీరు ఆలోచించాలి. ఉంది అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఉంది అని చెప్పాలి. విభజన మనం కోరుకోలేదు. ఒక అన్నదమ్ముల మధ్య విభజన చేసినటువంటి సందర్భంలో పాటించే నియమితను కూడా ఆ రోజు పాటించలేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడే ప్రధానమంత్రి గారు చెప్పిన ఈరోజు ఏమాత్రం కూడా చేయలేని పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఈ సభ ద్వారా గుర్తు చేస్తున్నాను, చట్టసభల్లో పెట్టిన బైఫర్కేషన్ చట్టానికి మోక్షం లేదంటే, ఆ చట్టానికే దిక్కు లేదంటే ఈ దేశంలో ఎవరికి చెప్పుకోవాలని అడుగుతున్నా. ఈరోజు మనం అడిగేది మనందరం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యేక హోదా. ఆ రోజు బిల్లు పార్లమెంట్లో పెట్టారు, 20 నిమిషాల్లో మమానిపించారు. దేశమంతా కూడా నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో ఉండే ప్రజానీకం తీవ్ర ఆందోళన, తీవ్ర నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చారు. ఆ సందర్భంలో రాజ్యసభకి బిల్లు వచ్చింది. మన పార్లమెంట్ మెంబర్లు ఆ రోజు కూడా పోరాడారు, గట్టిగా నిలదించారు, నిలదీశారు. ఆ సందర్భంలో ప్రత్యేక హోదా అడిగి, ప్రత్యేక హోదా అడ్డం పెట్టి విభజన చట్టాన్ని పాస్ చేశారు. నేను అడుగుతున్నాను ఈరోజు ప్రత్యేక హోదా ఆందోళన హక్కు అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. ప్రతి ఒక్కరూ అడిగేది ఆ రోజు ఏం చెప్పారు మీరు? 29 సార్లు నేను వచ్చాను, మొట్టమొదటిసారిగా నేను ముఖ్యమంత్రి ఎంపికైన సందర్భంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే నేను ఢిల్లీకి వెళ్లి మన రాష్ట్రం 2 రాష్ట్రాలుగా నోటిఫై కావడానికి జూన్ 2వ తారీఖున జరిగింది. ఆ రోజు నేను అడిగింది మీరు 7 మండలాలు పోలవరం ముంపు గురే గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి, ఆ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే ఈ ప్రాజెక్టు పూర్తి కాదు, మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చెయ్యను, నాకు ఈ ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని ఆ రోజు చెప్పానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దానిపైన ఆ రోజు మీరు చూస్తే ఆ 7 మండలాలు ఇచ్చారు. తర్వాత ఎక్కడా సహకరించిన దాఖలాలు లేవు. కొన్ని రోజులు చెప్పారు ఎవరికీ ప్రత్యేక హోదా ఇవ్వమని, 14వ ఆర్థిక సంఘం చెప్పిందని. అసలు ప్రత్యేక హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘం మేము ఎక్కడా చెప్పలేదని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. చైర్మన్ చెప్పాడు, మెంబర్లు చెప్పారు, అనవసరంగా మా పేర్లు తీసుకురావద్దని చెప్పి చెప్పారు. ఆ రోజు వెళ్ళి చెప్పింది ఎవరికి ఇవ్వం కాబట్టి మీ వరకు ప్రత్యేక హోదాలో ఇచ్చే అన్ని ఇస్తామని
మనకు మాయ మాటలు చెప్పి అది కూడా జీవో కూడా ఇష్యూ చేయకుండా నిధులు ఇవ్వకుండా ఇక్కడ ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక అసిస్టెన్స్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కాదు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమంటున్నారు. అంటే వీళ్ళు డబ్బులు మన అకౌంట్లో వేస్తారు, మనం అప్పుగా తీసుకోవాలి, మన ఎఫ్ఆర్బిఎం పెట్టుకోవాలి, తర్వాత ఎప్పుడో వాళ్ళకి డబ్బులు వస్తే తిరిగి మన అప్పు వాళ్ళు తీరుస్తామంటారు. నాకు కూడా అనుభవం ఉంది, 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఈ వెంకటేశ్వర యూనివర్సిటీలోనే నేను ప్రారంభించాను. మొన్ననే 40 సంవత్సరాలు మొదటిసారి అసెంబ్లీకి వెళ్ళిన సందర్భంగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. నా రాజకీయం ఇక్కడి నుంచే ప్రారంభమైంది తమ్ముళ్ళు. ఈ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఏ పుట్టనడిగినా ఏ చెట్టునడిగినా నా కథ ఏంటో చెప్పే పరిస్థితి ఉంది. అది ఆ రోజు నేను చూపించిన చొరవ. ఆ రోజే సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టాను. అదే మరి ఇక్కడే ఈ పవిత్ర స్థలంలో పుట్టాను, వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టాను. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను. అందుకని 2003లో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసిన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. అది కూడా ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి, నా దగ్గర అలాంటి పని చేయించాలనే ఉద్దేశంతోనే వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. ఆ రోజు కూడా దేవుని కార్యక్రమం మీదనే పోయాను. ఇదే సిమ్స్ లో ప్రాణదానానికి శ్రీకారం చుట్టి ట్రస్ట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి వెళ్తా ఉంటే వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవంలో బట్టలు ఇవ్వడానికి ప్రభుత్వ సాంప్రదాయాలు నిర్వహించడానికి వెళితే ఆ రోజు నా మీద దాడి జరిగితే వెంకటేశ్వర స్వామే కాపాడాడు. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఈ దేశ రాజకీయాల్లో దశ దిశ నిర్దేశించిన వ్యక్తి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పిన వ్యక్తి తెలియజేస్తున్నా. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ పెట్టారు, కాంగ్రెస్ ను వ్యతిరేకించారు, అన్ని పార్టీలతో కాన్క్లేవ్లు పెట్టారు. ఆ ప్రారంభమే ఈరోజు కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ అధికారంలో వచ్చిన వీపీ సింగ్ ప్రధానమంత్రి అయినా, ఆ తర్వాత నేను యునైటెడ్ ఫ్రంట్ ని చొరవ తీసుకొని పెట్టినా, అందులో కూడా ఇద్దరు ప్రధానమంత్రులు ఎంపిక చేసిన తర్వాత ఎన్డీఏ వన్లో మనం ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అధికారం కోసం ఆరాట పడలేదు, ఈ దేశం కోసం పనిచేశాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేసిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. పరిపాలనలో ఒక నూతనమైన ఒడవడికి శ్రీకారం చుట్టాం. ఆ రోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దేశంలో ప్రమోట్ చేసింది మనమే చేశాం, రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చింది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారనే విషయం ఈ దేశంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది ప్రత్యేక హోదా చెప్పి ఎవరికివ్వం మీకిస్తామని చెప్పి 10 రాష్ట్రాలకు ఇచ్చి మనకు మాత్రం ఇవ్వకుండా మభ్యపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు తెగాయించి మేము మీకివ్వం, మీ వల్ల ఇది చేసుకోమని ఎదురు తిరిగే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే అడుగుతున్నా, ఆ రోజు మీరు చెప్పారా లేదా, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వారో చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది, అది నిలదీయడానికే మేము ఇక్కడికి వచ్చాం. ప్రత్యేక హోదా రాజీ లేదు, 10 రాష్ట్రాలకి 90-10% చొప్పున
కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ అన్ని కూడా డబ్బులు ఇస్తున్నారు, మనకు మాత్రం స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమంటున్నారు. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నారు. ఆ డబ్బులు కానీ మనకు వచ్చుంటే ప్రతి ఒక్క సంవత్సరం 3,000 నుంచి 3,500 కోట్లు వచ్చేది. ఆ డబ్బులతో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకునేవాళ్ళం. ఇంకో పక్క ఇండస్ట్రీస్ కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రాలకి ఇండస్ట్రీస్ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చారు. వేరే జీవో ఇచ్చినా దీనికి కూడా మీరు ఇచ్చారు. అదే వస్తే మాకెందుకు ఇవ్వరని అడుగుతున్నా. అది దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. ఇదే కాదు, ఇంకా 17 డిమాండ్లు ఉన్నాయి. లోటు బడ్జెట్ ఉంది. మీరు ఒకసారి చూస్తే ఆ సంవత్సరం 16,000 కోట్ల రూపాయల లోటు ఉంది. ఆనాటి ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్పారు, చట్టంలో పెట్టారు, ఈ డబ్బులు రాష్ట్రానికి ఇస్తామని చెప్పారు. నేను ఈ రాష్ట్రంలో ప్రజల కోసం రుణ విముక్తి చేస్తే, పేదవాళ్లకు పింఛన్లు ఇస్తే అవి అడ్డం పెట్టి మనకు రావలసిన డబ్బులు మేము ఇవ్వమని మాట్లాడితే ఏం చెప్పాలి తమ్ముళ్ళో నేను అడుగుతున్నా. ఇది మనకు రావలసిన డబ్బులు. ఆ సంవత్సరం మనకు లోటు ఉంది. కొత్తగా ప్రభుత్వాలు వచ్చాయి. ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా వారికి కావలసిన కార్యక్రమాలు రూపకల్పన చేసుకున్నారు. అదేవిధంగా మనం కొన్ని జీతాలు ఇవ్వాల్సి వస్తే అవన్నీ వాయిదా వేశాం. మన ప్రాధాన్యత ప్రకారం రైతుల పైన నాకుండే ప్రేమతో రైతు రుణ విముక్తి కేంద్రం కాదన్న మొదటి సంవత్సరం ఇచ్చారంటే అది నా పట్టుదల. అలాంటి దానిపైన 16,000 కోట్ల రూపాయలకి 4,000 కోట్లు ఇచ్చి పని అయిపోయిందనే పరిస్థితికి వచ్చారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. ఈ ప్రాజెక్టు రావాల్సిన అవసరం ఉంది. అందుకని నేను కూడా చాలా వరకు ఓపిక పట్టి ఈ ప్రాజెక్టు కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాను. పోలవరం పూర్తి చేయడం నా జీవితాశయంగా పెట్టుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీ అందరి సహకారంతో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పోలవరం పూర్తవుతుంది. పోలవరం పూర్తి కావాలా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది కావాలని ఆరోపణలు చేసి ప్రాజెక్టుకు అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. మీరు ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ఆగదు. మనకు డబ్బులు లేవు, కష్టాల్లో ఉన్నాం. ఈ ప్రాజెక్టుని అడగలేదు. నీతి ఆయోగ్ ఆ రోజు రికమెండ్ చేశారు, ఇది రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు, రాష్ట్రం అయితే సకాలంలో చేస్తుంది. దేశంలో చాలా నేషనల్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఇవి పూర్తి కాలేదు కాబట్టి మీకే ఇస్తే అవుతుందని ఆ రోజు నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తే మనకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఈరోజు మీరు చూస్తున్నారు దేశంలో ఎక్కడా ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. మనకు ఇబ్బంది ఉంది, అయినా కూడా పోలవరం పనులు పరిగెత్తిస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మిమ్మల్ని అందరినీ వెళ్ళమన్నాను. జిల్లాకు ఒక బస్సు వెళ్ళాలి, జీవితంలో మళ్ళా చూడలేరు. ఇది ఒక పెద్ద ప్రాజెక్టు, మనం మళ్ళీ చూసే అవకాశం ఉండదు. కాబట్టి ఈ ప్రాజెక్టు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఇంకో పక్క అమరావతి తెలుగువారి ప్రతిష్టకు సంబంధించింది. హైదరాబాద్ రెండు నగరాలు ఉండేటివి, హైదరాబాద్ సికింద్రాబాద్. మూడో నగరం సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాను. ఔటర్ రింగ్ రోడ్ ఆ రోజుల్లోనే 165 కిలోమీటర్లు. ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఏర్పాటు చేశాం. ఇదే ప్రధానమంత్రి గారు నాకు ఫోన్ చేసి ప్రపంచంలో మంచి నగరాలు చూడండి, అలాంటి నగరాలు కట్టమని చెప్పి ఈరోజు 1,500 కోట్ల రూపాయలు ఇచ్చి అది కూడా అడ్డంకులు సృష్టిస్తూ
కావాలని అడ్డుపడే పరిస్థితి వస్తే ఇది ఎక్కడి ధర్మం అని అడుగుతున్నా. మీ గుజరాత్ లో గాని వేరే రాష్ట్రాల్లో కానీ అనేక నగరాలు ఉన్నాయి, మాకు కూడా ఒక నగరం అవసరం లేదా అని అడుగుతున్నాను. ఈరోజు చెన్నైకి, తమిళనాడుకు చెన్నై ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, మహారాష్ట్రకు ముంబై ఉంది, అదే మారిగా గుజరాత్ కూడా ఈరోజు చూస్తే అహ్మదాబాద్ ఉంది, ఇంకా రెండు జిల్లాల్లో డొల్లేరా నగరానికి శ్రీకారం చుట్టారు. మాకు ఒక నగరం అవసరం లేదా అని అడుగుతున్నా, ఈ యొక్క అమరావతి అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక నేను ఒకటే హామీ ఇస్తున్నా. నేను ఒక మాట పిలిపించాను, రైతులకు విజ్ఞప్తి చేశాను, ఒక్క మాట మాట్లాడకుండా 34,000 ఎకరాల భూమి, 50,000 కోట్ల రూపాయలు నిలువ చేసే భూమి మనకిచ్చారంటే అది నా మీద ఈ ప్రజలకుండే నమ్మకం, ఈ రైతులకుండే నమ్మకం. 50,000 కోట్ల రూపాయలు రైతులు ఇస్తే మీరు 1,500 కోట్ల రూపాయలు ఇచ్చి యూసీలు పంపలేదని లేనిపోని లెక్కలు మాట్లాడుతున్నారు, సూటిపోటు మాటలు మాట్లాడుతున్నారు. మీరేదో డ్రీమ్ నగరం కట్టుకోవాలి, మేమేదో 500 కోట్లు ఇచ్చాం, ఏదో ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కట్టుకోవచ్చని చులకనగా మాట్లాడే పరిస్థితి వస్తున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు మీరు చేసే అభివృద్ధి ఈ రాష్ట్రంలో కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ ముంబాయికి బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు, దానికి 110,000 కోట్లు ఇస్తున్నారు. ముంబాయిలో సబ్ అర్బన్ రైలుకు 30,000-40,000 కోట్లు ఇచ్చారు, గుజరాత్ లో పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారు. మేము మాత్రం అర్హులం కాదా అని అడుగుతున్నా. ఎందుకు ఇవ్వరని ఈ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ కేంద్రాన్ని నిలదీస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం కూడా పన్నులు కడుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, ఈ దేశంలో మనం కూడా భాగస్వాములమే. ఎందుకు ఎవరంటే ఆ విషయం కూడా మనం చర్చిద్దాం. ఇంకో పక్క విశాఖ కేంద్రంగా నేను ఒకటే హామీ ఇస్తున్నాను, అటు అమరావతి కానీ ఇంకో పక్క విశాఖపట్నం కానీ తిరుపతి కానీ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండే నగరాల్ని సుందరమైన నగరాలుగా తయారు చేసే బాధ్యత, స్మార్ట్ సిటీలుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవ్వరూ ఆపలేరు, ఇది జరుగుతుంది, జరిపిస్తామని మరొక్కసారి ఈ సభ సాక్షిగా చెప్తున్నా. విశాఖపట్నంలో రైల్వే జోను, ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ ఇస్తామని కావాలని కుంటు సాకులు చెప్తున్నారు. పక్కన ఒరిస్సా ఒప్పుకోలేదని వాళ్ళు చెప్తున్నారా, మాకేం సంబంధం లేదని అయినా కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. రైల్వే జోన్ విశాఖపట్నం హక్కు, ఇది ఇవ్వాల్సిన అవసరం ఉంది. గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ చాలా దిక్కలు ఇచ్చారు. మనం అడిగితే 14% ఐఆర్ఆర్ రావాలి, మీరు ఒక 6,000 కోట్ల రూపాయలు ఇస్తే మీకు ఈ ప్రాజెక్ట్ ఇస్తామంటున్నారు. నేను 6,000 కోట్లు పెట్టుబడి పెట్టాలంటే మీరే అవసరం లేదు, ప్రైవేట్ వాళ్ళు కూడా చేయగలుగుతారు, కానీ చట్టంలో ఉంది, చట్టంలో ఉంది కాబట్టి ఇది మన హక్కు, ఇది ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన జాతీయ విద్యా సంస్థల 11,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తులు ఇచ్చాం. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ బిల్లు కూడా పెట్టలేదు, పెట్టిన వాటికి డబ్బులు కూడా పెట్టలేదు. ఈ రేషియోలో కానీ పనులైతే 680 కోట్లు ఇప్పటికి ఇచ్చారు. ఇదే దామాషా ప్రకారం చేస్తే 20 ఏళ్లు పడుతుంది. అదే అమరావతిలో నేను ఎస్ఆర్ఎంకి ఇచ్చాను, విట్టుకి ఇచ్చాను,
మొదటి సంవత్సరమే క్లాసులు ప్రారంభమైనాయి. బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేశారు. అదే కేంద్ర ప్రభుత్వం ఐఐఎం గాని, ఐజర్ గాని, ఐఐటి గాని, లేకపోతే అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏది కూడా పూర్తి కాలేని పరిస్థితి వచ్చింది. దుర్గరాజపట్నం పోర్టు కింద ఇచ్చారు, బిల్లో పెట్టారు, 6 నెలల్లో పూర్తి చేయమన్నారు. పూర్తి చేయకుండా అటే ఉండే పరిస్థితి వస్తా ఉంది. ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాను. పన్నుల విధానంలో మన రాష్ట్రంలో ఫ్యాక్టరీలు ఉన్నాయి, అభివృద్ధి ఇక్కడ జరిగింది. ఆ రోజు డిఫర్డ్ ట్యాక్సేషన్ కింద ఎక్కడుంటే ఆ అడ్రస్కే పెడతామని పెట్టి లోపభూయిష్టమైన చట్టంలో తీసుకొచ్చారు. దీనివల్ల ఇండస్ట్రీస్ మన దగ్గర ఉన్నాయి, ఇప్పుడు ట్యాక్సులు తెలంగాణ ప్రభుత్వానికి కట్టే పరిస్థితికి వచ్చారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఇప్పటికి కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదు. ఇంకో పక్క విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్, ఢిల్లీ ముంబాయి కారిడార్ మరుగు ఇస్తామని ఇది మాత్రం అప్పు మనం తెచ్చుకోమంటున్నారు. అక్కడ మాత్రం వాళ్లే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. విజయవాడ విశాఖపట్నం మెట్రోలు కూడా మనల్లే పెట్టుకోమంటున్నారు. ఇంకో పక్క అమరావతికి రైలు కాని రహదారి అనుసంధానం చేయకుండా నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వచ్చారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, ఆ రోజు బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇస్తామన్నారు, దానికి 20,000 కోట్ల పైన ఇచ్చారు. ఒక్కొక్క వ్యక్తికి 4,500 రూపాయలు ఇచ్చారు, మనకిచ్చింది 450 రూపాయలు ఇచ్చారు. సంవత్సరానికి 50 కోట్లు జిల్లాకు ఇచ్చి అది కూడా ఇటీవల కాలంలో ఈ సంవత్సరంలో యూసీలు పంపిస్తే పంపించిన యూసీలు కూడా గుర్తుపెట్టకుండా మనకు ఆ డబ్బులు ఇచ్చి బాగున్నాయని చెప్పి మళ్లీ ఆ డబ్బులు వాపస్ తీసుకున్నారు. ఇది నమ్మక ద్రోహం కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరైనా మీ అకౌంట్లో డబ్బులు వేస్తే మళ్లీ మీరు సంతకం పెట్టకపోతే మీ డబ్బులు తీసుకోవడానికి వీలు లేదు. అలాంటిది మనకు రావాల్సిన డబ్బులు మన అకౌంట్లో వేసి మనకు చెప్పకుండా మళ్లీ కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బులు తీసుకుందంటే తమ్ముళ్ళు ఏమంటారు మీరు అడుగుతున్నా, మనకు కూడా ఆత్మగౌరవం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలాంటివి తప్పుడు విధానాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన తెలంగాణ డిస్కాముల నుంచి డబ్బులు రావాలి. షెడ్యూల్ 9 ఉంది, 10 ఉంది, ఈ రెండు కూడా పూర్తిగా సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా పరిష్కారం కాలేదు. ఇంకో పక్క సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఈ ఇన్స్టిట్యూషన్స్ పైన కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుని మనకు అన్యాయం చేశారు. గ్రే హౌండ్స్ అయితే మనకు పూర్తిగా కొద్దిగా డబ్బులిచ్చి చేతులు దులుపుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క అసెంబ్లీ సీట్లలో కూడా ఒక్క పైసా కమిట్మెంట్ లేకపోయినా మనకిస్తే మనం బలపడతామన్న ఉద్దేశంతో దానికి కూడా వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. అయినా కూడా మనం లెక్క పెట్టుకోవడం లేదు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, మనందరం పోరాడాలి, ఇది నమ్మక ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. 29 సార్లు నేను వచ్చాను ఈ దేశంలో, 40 సంవత్సరాల రాజకీయాల్లో అనేకమైన మార్పులు చూశాను, ఆర్థిక సంస్కరణలు చూశాను, టెక్నాలజీ చూశాను. అదే మరిగా సమైక్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎక్కువ సమయం ఉన్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా. అయితే ఈరోజు నేను ఇన్నిసార్లు వెళితే కనీసం లెక్క లేకుండా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నారంటే పోరాటం తప్ప వేరే మార్గం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క నేను ఎక్కడ కూడా ధైర్యపడలేదు. ఆ రోజు ఎన్నికల్లో నాయకులందరూ డ్రామాలు ఆడారు,
ఆ రోజు కూడా ఇదే మరిగడ్డ రామారావు ఆడారు. ఆనాటి కేంద్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీతో లాలోచ్యపడి సమైక్య ఆంధ్ర ముసుగులో వేర్పాటు వాదానికి పోరాడిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా మనం మర్చిపోలేదు, బెయిల్ కోసం లాలోచ్యపడి మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను, తెలుగు వారికి న్యాయం చేయండి, సమన్యాయం చేయండి, ఈక్వల్ జస్టిస్ చేయమని పోరాడాను. కానీ రాష్ట్రంలో మీరందరూ ఆలోచించారు, నేనైతే తప్ప ఈ రాష్ట్రానికి న్యాయం జరగదని ఆ రోజు ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీని గెలిపించిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే ఒక అనుభవం ఉందనే ఉద్దేశంతోనే మీరు ఓట్లేసి గెలిపించారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం కాబట్టి అదే తరహాలో చేస్తారని మీరు నమ్మారు. అందుకే నేను ఆలోచించాను, అదే స్ఫూర్తితో ముందుకు పోయాను. కేంద్రం సహకరించకపోయినా, ఆర్బీఐ సహకరించకపోయినా, బ్యాంకులు నిరాకరించిన 24,000 కోట్ల రూపాయలు రైతులకు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం. రాజస్థాన్లో ఇచ్చింది 50,000, తెలంగాణలో ఇచ్చింది 1,00,000 రూపాయలు, మనం ఇచ్చింది 150,000 రూపాయలు. మన దగ్గర డబ్బులు లేదు, అప్పు పెట్టి 10% వడ్డీతో సహా మీకు పే చేశాను, ఇంకా పే చేయాలి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క రైతు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారితో వడ్డీతో సహా ప్రతి ఒక్క పైసా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా, ఎంత కష్టమైనా నేను భరిస్తా. అదే సమయంలో డాక్రా మహిళల కోసం మీరు ఒకసారి చూస్తే 10,000 కోట్ల రూపాయలు ఇచ్చాను, ఒక్కొక్క మెంబర్కి 10,000 ఇచ్చాను, 90,00,000 మందికి ఈ డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దేశంలో ఎవ్వరు ఇవ్వలేదు. మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ కింద తో పుట్టువులు కానీ తోడ పుట్టిన బంధువులు ఇవ్వకపోయినా నేను ఇచ్చానంటే అది ఆ ఆడబిడ్డల పట్ల నాకుండే అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డాక్రా సంఘాలు నా మానసిక పుత్రిక, నేనే పెట్టాను, వాటిని నేనే పెంచుతున్నాను. అందుకని 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఎలక్షన్ రోజున మీరు ఒకసారి చూస్తే కరెంటు కొరత వచ్చేది కాదు, 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత. 2 నెలల్లో నా అనుభవం ఉపయోగించి కరెంటు కొరత లేకుండా చేశాను. ఈరోజు మిగులు కరెంటు సాధించాం, మొన్నే హామీ ఇచ్చాను, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది మనం ఇచ్చిన సుపరిపాలన. ఇంకో పక్క ఎన్టీఆర్ భరోసా కింద 47.5 లక్షల మందికి ఆ రోజు ఒక మాట చెప్పాను, పెద్ద కొడుకుగా ఉంటానని మాట నిలబెట్టుకుని 1,000 రూపాయలు మొదలు తారీఖున వాళ్ళ ఇంటికి పంపిస్తున్నా. చంద్రన్న బీమా, పేదవాళ్ళకండగా ఉండాలని, భద్రత ఇవ్వాలని, ఎవరైనా చనిపోతే అనాథులుగా ఉండకూడదని. ఈరోజు చనిపోతే యాక్సిడెంట్లో 5 లక్షలు, ఎవరైనా 50 సంవత్సరాల లోపల చనిపోయినా వారికి కూడా 2 లక్షలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు ఆహార భద్రత, ఈరోజు ఆహార భద్రత కింద మీరు చూస్తే 5 కేజీల బియ్యం పండగలప్పుడు, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్లు ఇచ్చాం. ఏ ప్రభుత్వమైనా ఇంత ఇస్తుందని అడుగుతున్నాను. ఇంకో పక్క దీపం కింద మీరు ఒకసారి చూస్తే 100% వంట గ్యాస్ ఇచ్చి మా ఆడబిడ్డలను ఆడుకున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం.
ఇదే కాదు, ఈరోజు ఇంకో పక్క ఓడిఎఫ్ కింద అందరికీ మరుగుదొడ్లు ఇచ్చాం, ఎల్ఈడి బల్బులు వేస్తున్నాం, సీసీ రోడ్లు 25,000 కిలోమీటర్లు వేస్తున్నాం, పంట కుంటలు 7 లక్షలు చేశాం, ఊర్లో ఏది కావాలంటే అన్ని పనులు, పంచాయతీ బిల్డింగ్, పాఠశాలలు కాంపౌండ్ వాళ్ళు కానీ, ఫర్నిచర్ కానీ, ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూములు కానీ, ఇంకో పక్క శ్మశానం కానీ, ఇంకో పక్క ప్లే గ్రౌండ్ కానీ, అంగన్వాడీ అన్ని చేశాం, ఇంకా అన్ని చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఖర్చులు తగ్గించడానికి ఆరోగ్య విషయంలో పిల్లలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, ఇంకో పక్క ఏదైతే మహాప్రస్థానం కింద వాళ్ళందరికీ కూడా ఏమేమి వాళ్ళని ఇచ్చి కాపాడే పరిస్థితికి వచ్చాం, మీ ఆరోగ్య ఖర్చులు కూడా తగ్గించాం, పిల్లలకు నాణ్యమైన విద్య ఇప్పించాలని. ఈరోజు మీరు చూస్తే ఎస్ఎస్సీ ఫలితాలు చూశారు, స్కాలర్షిప్లు ఇన్ టైంలో ఇస్తున్నాం, బాలికలకు స్కూళ్ళకు పోవాలంటే ప్రత్యేకంగా సైకిళ్లు కూడా ఇచ్చాం, ఇంకో పక్క మధ్యాహ్న భోజనం పెడుతున్నాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఊహించిన విధంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. నేను ఒకటే ఆలోచించాను, కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, ఇది మీ బాధ్యత, మేము కూడా ఈ దేశంలో భాగం, మేము కూడా పన్ను కడుతున్నాం, అదే సమయంలో మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా రాష్ట్ర అభివృద్ధి ఆగిపోకూడదని రాత్రింబగుళ్ళు పనిచేసి దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో నేను చేశాను. ఒకసారి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనంతపురం జిల్లా, కరువు జిల్లా, నీళ్లు లేని జిల్లా, ఎడారిగా మారిపోతుందన్నారు, మారిపోవడానికి వీలు లేదని అనంతపురం జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్గా, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఎడారిగా మారిపోయే జిల్లాలో కియా కారు పరిగెత్తిస్తున్నాం తమ్ముళ్ళు, అక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతా ఉంది. సౌత్ కొరియా టౌన్షిప్ తీసుకొచ్చాం, ఎవరైనా ఊహించారని అడుగుతున్నా. వాళ్ళు అడిగారు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయన్నారు, 6 నెలల్లో టైం ఇమ్మన్నాను, 6 నెలల్లో టైంలో హంద్రీ నీవ ద్వారా గొల్లపల్లికి నీళ్లు తీసుకొచ్చి ఇప్పుడు మీరు ఇండస్ట్రీ పెట్టండి, ఎన్ని నీళ్లు కావాలని ఇస్తానని చెప్పి చేసింది ఈ ప్రభుత్వం. ఒక వెనుకబడిన ప్రాంతం, అలాంటి వెనుకబడిన ప్రాంతంలో ప్రత్యేకంగా ఇచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే శ్రద్ధ. హీరో మోటార్స్ వచ్చింది, నేనే వెళ్ళాను, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు వెళ్ళాను, వారితో వ్యక్తిగత సంబంధాలు పెంచుకుని ఎట్టే పరిస్థితిలో ఇండస్ట్రీ రావాలని వేరే రాష్ట్రానికి కమిట్ అయిన హీరో మోటారు చిత్తూరు జిల్లాకు వచ్చిందంటే అది నా పట్టుదల అని చెప్పుకోవడాన్ని మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ఒక కంపెనీ కాదు, అన్ని కంపెనీలు హైదరాబాద్కి అదేవిధంగా తీసుకొచ్చాం. ఫాక్స్కాన్ ఉంది, సెల్ ఫోన్లు తయారు చేస్తారు, వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నాను, మీరు ఇక్కడే పెట్టాలన్నాను. ఒక్క ఫోను కూడా మన రాష్ట్రంలో తయారు చేయని పరిస్థితి నుంచి ఇప్పటికే మీరు చూస్తే 10 ఫోనుల్లో 100 ఫోన్లు తయారు చేస్తే 25 ఫోన్లు మన రాష్ట్రంలో తయారవుతున్నాయంటే అది పట్టుదల. సెల్కాన్ కానీ, ఫాక్స్కాన్ కానీ, డిక్సాన్ కానీ, జియో కానీ అన్ని ఇక్కడికే వచ్చే పరిస్థితి వచ్చింది. ఆటోమొబైల్ హబ్గా తయారు చేస్తున్నాం, అశోక్ లైలాండ్ ఇక్కడికే వస్తా ఉంది, అనంతపురం కృష్ణాలో వస్తా ఉంది, ఇసూజీ వచ్చింది. ఇలాంటి ఇండస్ట్రీస్ కోసం ప్రపంచమంతా తిరిగాం. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఇందులో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడితే
20 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అదే ఈ ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పించాలని నేను సవాలు విసురుతున్నా. కాంగ్రెస్ హయాంలో ఒక ఇండస్ట్రీ వచ్చిందని అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి హయాంలో ఒక ఇండస్ట్రీ వచ్చిందా తమ్ముళ్ళు? కేంద్రం సహకరించలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. చిత్తూరు జిల్లాలో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయో దాని వెనకాల ఈ ప్రభుత్వం ఎంత కృషి ఉందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐటీ మంత్రి కానీ ఇండస్ట్రీ మినిస్టర్స్ కానీ రాత్రింబగళ్ళు పనిచేస్తూ ఇండస్ట్రీస్ అన్ని తెప్పిస్తున్నాం. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నెంబర్ 1 ఉన్నాం, పెట్టుబడిలో మనం నెంబర్ 1 ఉన్నాం, ఉపాధి కల్పించినట్టు నెంబర్ 1 ఉన్నాం. దీనికి కారణం ఆ రోజు నేను ఒక మాట చెప్పాను మీకందరికీ, బాబు వస్తే జాబు వస్తుందని. తప్పకుండా బాబు వచ్చారు కాబట్టి ఉద్యోగాలు వస్తున్నాయి. దీంతో నేను తృప్తి పడలేదు. స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం, 3వ స్థానంలోకి వచ్చాం. భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ లో కూడా మనమే ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాను. తొందరలోనే జూన్ 2వ తారీఖున అన్నా క్యాంటీన్ కూడా 200 కేంద్రాల్లో ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదే కాదు, నిరుద్యోగులకి తొందరలోనే జూన్లో నిరుద్యోగ ప్రతికి కూడా శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. అంటే కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, కేంద్రం సహకరించడం లేదు, అయినా కూడా కేంద్రం సహకరించలేదని అభివృద్ధి ఆగిపోవడానికి వీలు లేదు. అందుకనే మిమ్మల్ని కూడా కోరాను, కష్టపడి పనిచేద్దాం, లక్ష్యాన్ని అధిగమిద్దాం, పోరాడి మన హక్కులు సాధించుకుందాం. అందులో రాజీ లేదు. ఒకవేళ ఈ ప్రభుత్వం కనకపోతే ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించే సత్తా ధైర్యం ఈ తెలుగు జాతికుంది. 4 సంవత్సరాల అభివృద్ధి చూస్తే అభివృద్ధి సూచిక జీఎస్డీపీ ద్వారా కొలమానం చేస్తారు. 10.5% మనం వచ్చాం. ఆల్ ఇండియా లెవెల్లో 7.4% వచ్చారు. అయినా కూడా అన్ని రాష్ట్రాల కంటే తమిళనాడు కంటే 3.4% ఎక్కువగా పెరిగాం. కర్ణాటక కంటే 3.2% ఎక్కువ పెరిగాం. తెలంగాణ కంటే ఎక్కువ పెరిగాం. అయినా కూడా మనకు వచ్చిన నష్టం వల్ల, హేతు పద్ధత లేని విభజన వల్ల ఇంకా 32 వేల రూపాయలు తలసరి ఆదాయం వెనకబడి ఉన్నాం. అంటే జరిగిన నష్టం మనందరం సమిష్టిగా కష్టపడితే 12-14 సంవత్సరాలు అవుతా ఉంది. అదే కాని మనం కష్టపడకపోయింటే, ఈ సమర్థవంతంగా ముందుకు పోకపోయింటే మన రాష్ట్రం పూర్తిగా నష్టపోయేది. ఇది ఒక బీహార్లో లేకుంటే ఇంకొక రాష్ట్రంగా తయారైపోయేది. నేను కష్టపడ్డాను, మీరు కష్టపడ్డారు, అధికార యంత్రాంగం సహకరించారు. అందుకనే దేశంలో అభివృద్ధిలో నెంబర్ 1 ఎవరంటే దానికి మారు పేరుగా ఆంధ్రప్రదేశ్ ఉంది. అయితే ఇది చాలదు. ఎందుకు చాలదంటున్నానంటే, ఇదంతా కూడా మనం నెంబర్ 1 కావాలంటే దేశంలో ఇంకా మనం కష్టపడాలి. మన హక్కులు బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి హామీలు, ప్రత్యేక హోదా, ఇది కూడా రావాలి. నేను ఆ రోజు కూడా ఒట్టి అడిగాను, మాకు అన్యాయం జరిగింది, అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు చేయూత నిమ్మని ఆ రోజు అడిగాను, ఈ రోజు అడుగుతున్నాను. ఇది మేము చేసిన తప్పు కాదు, మీరు చేసిన తప్పు, ఈ తప్పుకి పనిష్మెంట్ మాకు ఇవ్వడానికి వీలు లేదని మరొక్కసారి అడుగుతున్నా. అందుకే ఈ పోరాటం కూడా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అనేక పనులు, ఈరోజు 53 ప్రాజెక్టులు ప్రారంభించాం, 28 ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం,
ఇంకో పక్కన మిగిలిన ప్రాజెక్టులన్నీ ఒక ప్రాధాన్యత క్రమంలో ముందుకు పోతున్నాం. వినూత్నమైన కార్యక్రమాలు చేశాం, వ్యవసాయంలో సంక్షోభాన్ని అధిగమించాం, వర్షం తక్కువైనా పంటలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు పోయాం. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేశాం కాబట్టి మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పాలన 10 సంవత్సరాలు ఒక పీడ కళ. 10 సంవత్సరాలు మనకు అన్యాయం జరిగింది, రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు, అంతలోనే విభజన జరిగింది కాబట్టి ఇంకా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితికి వచ్చాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కానీ ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రం ఏమాత్రం కూడా పురోగతి సాధించలేకపోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను అడిగేది, మనం అభివృద్ధి చేశాం, మీరు సహకరించకపోయిన అభివృద్ధి అవుతున్నాం, కానీ ఈరోజు అందరితో సమానంగా పైకి రావాలంటే చాలా సమయం పడుతుంది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నాను, కేంద్రానికి బాధ్యత లేదా అని అడుగుతున్నాను, మనం పన్నులు కట్టడం లేదా అని అడుగుతున్నాను. అందుకే మనం అడిగేదానికి కేంద్రం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది అడుగుతున్నారు 4 సంవత్సరాలు ఎందుకు ఊరుక ఉన్నారని. నేను 4 సంవత్సరాల కంటే ముందే గొడవ పెట్టుకోనుంటే కొత్త రాష్ట్రం అనేక సమస్యలున్నాయి, ఒక పక్క గొడవపడి ఇంకో పక్క ఎక్కడ కూడా నిధులు రాకుండా ఇంకో పక్క పర్మిషన్ రాకుండా పోతే ఇంకా చాలా నష్టపోయేవాళ్ళం. ఎప్పుడు కూడా ఒక నాయకుడు ఎప్పుడు నిర్ణయం చేయాలనో అప్పుడు చేస్తాడు, రైట్ టైంలో రైట్ నిర్ణయం చేసేది నాయకుడు కానీ ఎప్పుడంటే ఏదంటే చేసి లేనిపోని ఇబ్బందులు పడి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం నాయకుడి యొక్క లక్షణం కాదు. ఇంత అనుభవంతో నేను ఎక్కడా రాజీ పడలేదు. ఆ రోజు ప్రత్యేక హోదా ఇవ్వలేమన్నప్పుడు కూడా ఎవరికి ఇవ్వమన్నప్పుడు కూడా నేను అడిగింది, మాకు ప్రత్యేక హోదాకి ఇచ్చేటన్నీ ఇచ్చి తీరాలని అడిగాను, అదే డిమాండ్ చేశాం. ఎప్పుడైతే 4 బడ్జెట్లు అయిన తర్వాత 5వ బడ్జెట్లో కూడా మోసం చేశారో దానికి కారణం ఒక అవినీతి పార్టీని పక్కన పెట్టుకుని ఒక నీతివంతమైన పార్టీని తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం మీరు ఒకసారి చూస్తే మనమైతే వీళ్ళ మాట వినం. ప్రతి శుక్రవారం కోర్టుకు పోయే వ్యక్తులైతే, బోన్లో నిలబడుకునే వ్యక్తులైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకే మీరు చూడండి, రాజీనామాలు చేస్తామన్నారు 2015లో, ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. చేయలా. రెండోది, ఆ తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే ప్రెసిడెంట్ ఎలక్షన్ వస్తే ఏమాత్రం అడగకుండా ఏకపక్షంగా మేమే సపోర్ట్ చేస్తామని సపోర్ చేసే పరిస్థితికి వచ్చారు. ప్రధానమంత్రి కార్యాలయంలో అవినీతి పరులు చక్కర్లు కొట్టే పరిస్థితికి వచ్చారు. మన వాళ్ళు పోరాడుతూ ఉంటే మన వాళ్ళు పోరాడిన వాళ్ళని కావాలని విమర్శించే పరిస్థితికి వచ్చారు. ప్రెసిడెంట్ దగ్గర పోయి కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను నరేంద్ర మోడీ గారి పైన పోరాడుతూ ఉంటే, కేంద్రం పైన పోరాడుతూ ఉంటే వీళ్ళు నన్ను విమర్శిస్తున్నారంటే ఎవరిని బలపరచడానికో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అయ్యాను, మీరందరూ ఓట్లేశారు, రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నాను. నా పోరాటం కేంద్రం పైన, ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి పైన పోరాడుతున్నాను, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నాను. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క
వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మీరేమన్నా కానివ్వండి, మా ఇష్ట ప్రకారం చేస్తాం, మమ్మల్ని ఎవరు అడుగుతారని ఇష్టానుసారంగా మాట్లాడతారు. మనం ఆ రోజు ఆల్ ముందు ఒక మాట అన్నారు, మీరు ఒకసారి ఆలోచించాలి. ముందు మంత్రులు రాజీనామా చేయమన్నారు, నేను చెప్పాను తప్పకుండా తగిన సమయంలో నిర్ణయం చేస్తానని చెప్పాం. తగిన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా రాజీనామా చేశాం. ఈ పదవులు తెలుగుదేశం పార్టీకి తృణపాయం అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా పదవుల కోసం వాజ్పేయి లాంటి నాయకుడి దగ్గర 29 మంది గెలిచి ఆ రోజు పదవులుంటే అడిగితే 8-9 మంది మంత్రులు ఇస్తామన్నా నాకు మంత్రి పదవులు అవసరం లేదు, దేశ ప్రయోజనాలు కావాలి, మా రాష్ట్రం అభివృద్ధి కావాలని చెప్పిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటిది మంత్రులు రాజీనామా చేయమన్నారు, చేశాం. రెండోది, మీరు ఎన్డీఏలో ఎందుకున్నారని అడిగారు. నేను చెప్పాను, నిర్దిష్టంగా అడిగాం, వాళ్ళు సమాధానం చెప్పాలి, ఒకవేళ సమాధానం చెప్పకుండా న్యాయం చేయకపోతే ఎన్డీఏలో కూడా ఉండమని. ఎప్పుడైతే ఫైనాన్స్ బిల్లు పెట్టి అప్పటికి కూడా అన్యాయం జరిగిందో తెల్లవారుతో టెలికాన్ఫరెన్స్ తీసుకుని పాలిట్ బ్యూరో మెంబర్స్ది ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడండి, మిగిలిన వాళ్ళు మాట్లాడారు, అవిశ్వాస తీర్మానం పెట్టమన్నారు. నేను ఆ రోజు చెప్పాను, మీరు పెడితే ఎవడూ లెక్క పెట్టుకోలేదు, అదే నేను అవిశ్వాస తీర్మానం అంటే దేశం మొత్తం ఏకపక్షంగా వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. విశ్వసనీయత, నమ్మకం. ఢిల్లీకి పోయాను, నేను ఒకటే అడిగాను, ఢిల్లీలో నేషనల్ మీడియా ముందర పెట్టి ఇవన్నీ చూపించి ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాలని అడిగాను. మనం ఇచ్చిన యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ అన్ని ఫేక్ సర్టిఫికెట్ అంటారు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ చూపించానో ప్రధానమంత్రి గారి మాటల్లో మాట్లాడిన మాటలు కూడా ఫేకా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమంటారు మీరు, అవునా కాదా? మాట తప్పి ఎదురు దాడి చేస్తారు. నిన్నే మీరు చూశారు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా మేము మాట్లాడలేదు, మేము హామీ ఇవ్వలేదని చెప్పే పరిస్థితికి వస్తున్నారు. మీ మేనిఫెస్టోలో పెట్టారు, ఇస్తామని చెప్పారు, ప్రధానమంత్రి చెప్పాడు, మీ నాయకులు కూడా పార్లమెంట్లో పోరాడారు. ఈరోజు ఏ విధంగా మాట తప్పుతారని అడుగుతున్నాం. అందుకనే ఈరోజు మనందరం కూడా ఈ సభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. నిలదీయడమే కాదు, ఈ పోరాటం ప్రారంభమే. నేను అందుకనే చెప్పాను, నమ్మక ద్రోహం వెంకన్న సాక్షిగా చేశారు, రికార్డుగా ఉంది. ఇంకో పక్క కుట్ర రాజకీయాలకు నాంది పలికారు. మొన్నటి వరకు ఏమీ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నపడంగా నా మీద విరుచుకుపడే పరిస్థితి వచ్చాడంటే తెలుగుదేశం పార్టీ పైన విరుచుకుపడుతున్నారంటే బాధ. నేనేం మాట్లాడడం లేదు, కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన వాళ్ళు చేసే ప్రయత్నం చూస్తామంటే నరేంద్ర మోడీ గారి పైన ఈగ వాళ్ళనిచ్చే పరిస్థితిలో లేరు. నా మీద ఒంటి కాలుతో వస్తున్నారు అంటే నేను మీకోసం పోరాడుతూ ఉంటే నరేంద్ర మోడీ గారిని కాపాడడానికి నా మీద పోరాడే ఈ వ్యక్తుల్ని గుణపాఠం చెప్పాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటింటికి తీసుకెళ్ళాలి. బీజేపీ పార్టీ ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తారు, కుయుక్తులు చేస్తారు, బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, కొంతమంది పేరు తప్పుడు కేసులు పెడతారు, రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు రానియకుండా చేస్తారు. నేను 4 సంవత్సరాల తర్వాత అన్నిటికీ ప్రిపేర్ అయ్యాను తమ్ముళ్ళు. అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సరే
సిద్ధంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగువారి పౌరుషం ఇందిరాగాంధీ గారు ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేస్తే 30 రోజుల్లో ఆవిడ మెడలు వంచి తిరిగి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేశారు. 125 సంవత్సరాలు చరిత్ర ఉండే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి మనకు అన్యాయం చేస్తే చిత్తు చిత్తుగా ఓడించారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ఉందామని రాష్ట్రంలో అడుగుతున్నా. కానీ బీజేపీ ఒకటి ఆలోచిస్తున్నారు, మాకేం బాధ లేదు, మాది ఏమీ లేదు, పోయేది కూడా ఏమీ లేదు, కాబట్టి ఒక అవినీతి పనులను పట్టుకుంటే వస్తే 2 సీట్లు వస్తాయనుకున్నారు. కానీ ఆ అవినీతి పనులు కూడా చిత్తు చిత్తుగా ఓడించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు కేంద్రంలో కూడా చూస్తున్నాం అనేక సమస్యలు, 1-2 సమస్యలు కాదు. ఈరోజు ఏ విధంగా అయితే తమిళనాడు రాజకీయాలు మనం చూశాం, అక్కడ కుట్ర కుతంత్రాలు, అదే మరి అదే పందాలో మన దగ్గర చేయాలని చూస్తున్నారు. నేను అందుకనే ఒక పిలిపిచ్చా, కర్ణాటక ఎన్నికల్లో కూడా ఎవరైతే కుట్ర రాజకీయాలు చేస్తున్నారో వీళ్ళని చిత్తు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పవలసిన బాధ్యత తెలుగు వారి పైన ఎక్కడున్నా ఉంది, అది చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అదే మరిగా ఈ కుట్ర చేసే నాయకుల్ని మనం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రధానమంత్రి గారిని ఒకటే కోరుతున్నా, తెలుగుదేశం పార్టీకి ఎవరి మీద కోపం లేదు, కానీ మా పొట్టగొట్టినప్పుడు మేము తిరుగుబాటు చేయడం తప్ప వేరే మార్గం లేదు. అడిగాం, మీ దగ్గరికి వచ్చాం, పొత్తు పెట్టుకున్నాం, పొత్తు ధర్మం అని 29 సార్లు వచ్చాను. అదే మరిగా నేను మొన్న చెప్పాను, సామ దాన భేద దండోపాయాలు, మొదటిసారి పొత్తే పెట్టుకున్నాం, అయినా కూడా మీరు లెక్క పెట్టుకోలేదు. మిమ్మల్ని ఎన్ని విధాలు అడగాలనో అన్ని విధాలు అడిగి మిమ్మల్ని ఒక మాటలో చెప్పాలంటే మిమ్మల్ని కూడా కొంతవరకు ప్లీజ్ చేసి నేను అమరావతికి వచ్చినప్పుడైతే తప్పకుండా చేయమని అనేక సార్లు అడిగే పరిస్థితికి వచ్చాను. అది కూడా కానప్పుడు ప్రజాస్వామ్యం ఉండే మార్గం మీరు కానీ చేయకపోతే మేము పోరాడవలసి వస్తుందని గట్టిగా చెప్పాను, నేరుగా చెప్పాను. అప్పటికి కూడా వినకపోతే ఇంకా యుద్ధం తప్ప ఎక్కువగా ఎదురు తిరిగి మన ధర్మ పోరాటానికి నాంది పలకాలనే ఉద్దేశంతోనే ధర్మ పోరాటం ద్వారా హక్కులు కాపాడుకోవాలని ముందుకు పోయాం. ఇది అన్యాయమా అని నేను అడుగుతున్నా. నేను అన్ని ప్రయత్నాలు చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అన్ని ప్రయత్నాలు చేస్తే మీరు ఈరోజు ఆలోచించింది లెక్కలేనితనంతో ఏమవుతుంది, వీళ్ళకి 25 సీట్లే ఉన్నాయి, వీళ్ళు ఏం చేయగలుగుతారు, ఈ 25 సీట్లు పోతే ఇంకొక అవినీతి పరుడు మనకున్నాడు, మనకు అండగా ఉంటాడు, అతన్ని పెట్టి మనం తిట్టించని తిట్టించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దేశంలో కూడా మీరు చూస్తే ప్రజాస్వామ్యంలో డబ్బులు కూడా దొరికే పరిస్థితి లేదు తమ్ముళ్ళు బ్యాంకులకు పోతే. మొన్నే అడిగాను, ఇంకా ఎన్ని రోజులు ప్రజలు బాధపడాలి, బ్యాంకులు చుట్టూరు మనం సంపాదించిన డబ్బులకి కరెన్సీ కావాలంటే నోట్లు కావాలంటే ఎన్నోసార్లు బ్యాంకుల చుట్టూ ప్రదర్శన చేయాలంటే ఇదేమి ప్రభుత్వం నేను అడుగుతున్నా. ఏటీఎంలు ఖాళీ అయిపోయినాయి, డబ్బులు దొరకడం లేదు, దానికి కారణం చాలా వరకు బ్యాంకులు కూడా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. కొన్ని బ్యాంకులు ఈరోజు మీరు ఒకసారి చూస్తే విదేశాలకు పారిపోయారు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఇంకో పక్క మాల్యాలు కానీ వీళ్ళంతా కూడా విజయమాల్య అంటోళ్ళు విదేశాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది. మా తమ్ముడు చెప్పినట్టు చాలామంది
అలాంటిది మీ పక్కన ఇంకొక అవినీతి పార్టీని పెట్టుకుంటే ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకో పక్క ఎస్సీలు ఎస్టీలు ఉంటే అలాంటి ఎస్సీలు ఎస్టీలకి అన్యాయం చేసే పరిస్థితి కూడా వస్తున్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేసే పరిస్థితి లేదు. అభద్రతా భావం వచ్చింది. వాళ్ళు కూడా ఉద్యమం చేస్తే 12 మందిని చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఆడపిల్లల పైన ఎక్కడికెక్కడ రేపులు జరిగే పరిస్థితి వస్తుందంటే అది ఎంత బాధాకరం అంటే, ఇటీవల దేశంలో ఎక్కడా జరగని విధంగా ఇవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు మనం చూస్తే కత్తువా ఒక చిన్న ఆడబిడ్డ 8 సంవత్సరాలు సామూహిక మానభంగాలు కడాన చంపేయడం, ఈ దేనికి సంకేతం అడుగుతున్న ఒక మైనారిటీ ముస్లిం ఆడబిడ్డ, ఇవన్నీ చూస్తా ఉంటే అదే మరికి యూపీలో జరిగిన సంఘటనలు కానీ ఇవి చాలా బాధేసే సంఘటనలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మన మీద పెట్టే శ్రద్ధ ఈరోజు ఈ ప్రభుత్వం పేదవాళ్ల పైన పెడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, రెవెన్యూ లోటు అడిగాం, పావలా ఇచ్చారు, 16,000 కోట్లు అడిగితే 4,000 కోట్లు ఇచ్చారు తమ్ముళ్ళు, పావలా వీళ్ళు ఇచ్చింది. విద్యా సంస్థల ఏర్పాటుకి అణా ఇచ్చారు, మొత్తం 6 పైసలు ఇచ్చారు, 9,654 కోట్లు కావాలంటే 650 కోట్లు అణా వీళ్ళు ఇచ్చింది. రాజధానికి 1/2 అణా ఇచ్చారు, అంటే మొత్తం కలిసి 50 పైసా ఇచ్చారు. ఇంకో పక్క ఇవన్నీ చూస్తా ఉంటే ఎక్కడికక్కడ మనకు పావలా అనా 1/2 అణా ఇచ్చి ఏదైతే మన హక్కుల్ని పూర్తిగా కాలరాసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తామన్నారు, మేనిఫెస్టోలో పెట్టారు, ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారు. ఇది నమ్మక ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా అవును అని చెప్పాలి, ఇంకా గట్టిగా అవును అని చెప్పాలి. ఇది ఆంధ్ర హక్కు అవునా కాదా అని అడుగుతున్నా. వెనుకబడిన జిల్లాల్లో ఇచ్చిన 350 కోట్ల రూపాయలు మామూలుగా మన అకౌంట్లో వేసినా మళ్ళా తీసుకోవడానికి వీలు లేదు. అలాంటిది ఇచ్చిందే తక్కువ, మన అకౌంట్లో వేసి మళ్లీ తీసుకున్నారు. ఇది నమ్మక ద్రోహం అవునా కాదా తమ్ముళ్ళు, గట్టిగా చెప్పాలి. జిల్లా అంతా వినపడాలి, ఢిల్లీ కనపడాలి. తొలి ఏడాది లోటు బడ్జెట్ కింద 16,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, కుంటి సాకులు చెప్పి 4,000 కోట్లు ఇచ్చి మీ పని అయిపోయింది మేము ఇవ్వు అన్నారు. ఇది నమ్మక ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క గుజరాత్ రాష్ట్రంలో 2,500 కోట్ల రూపాయలు పటేల్ విగ్రహానికి ఇచ్చి మన రాజధానికి 1,500 కోట్లు ఇస్తామంటున్నారు. బుల్లెట్ ట్రైన్కి 110,000 కోట్లు పెట్టి మనకు మాత్రం మొండి చేయి చూపించే పరిస్థితికి వచ్చారు. ఇది నమ్మక ద్రోహమునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను, గట్టిగా చెప్పాలి. ఇంకో పక్కన రత్నగిరిలో 3,00,000 కోట్లతో పెట్రోలియం కాంప్లెక్స్ పెట్టి దేశంలో అంతా పెట్టి మన దగ్గర మాత్రం చట్టంలో పెట్టిన 14% ఐఆర్ఆర్ ఇవ్వాలని అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది నమ్మక ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. చట్టంలో పెట్టిన దానికి కూడా దిక్కులేని పరిస్థితి. దుగ్గిరాజపట్నం పూర్తిస్తామన్నారు, చట్టంలో పెట్టారు, ఇప్పుడు అది ఇవ్వలేము వేరేవి ఇస్తామని మాయ మాటలు చెప్తున్నారు. ఇది నమ్మక ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను.
ఇంకో పక్కన విశాఖ కడపలో ఉక్కు కర్మాగారం ఎన్నో మీటింగులు పెట్టారు. ఇంతవరకు ఆ పని పూర్తయ్యే పరిస్థితి లేదు. అందుకే అడుగుతున్నా, ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని మోసం చేశారు, ఇది నమ్మక ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. విశాఖపట్నంలో రైల్వే జోన్, ఇది కావాలని సాకులు పెట్టి దీనికి కూడా అడ్డం పెడుతున్నారు, ఇది నమ్మక ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మనం నిలదీశాం, మనం నిలదీస్తే ఈరోజు వీళ్ళు ఆలోచించింది మన మీద కుట్రలు పన్ని వేరే వాళ్ళందరినీ మన మీద ఎగదోసి మనవల దిట్టించే పరిస్థితి వస్తున్నారు. అవినీతి పరుల్ని కాపాడుతున్నారు. మొన్నే మీరు చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాయకులవి ఈడీలో కేసులుంటే అటాచ్మెంట్ కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అదే నరేంద్ర మోడీ గారు సంవత్సరంలో అవినీతిని మొత్తం కక్కిస్తామని ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడు రాజకీయం కోసం అవినీతి పరుల్ని పక్కన పెట్టుకుని కాపాడే పరిస్థితి వస్తున్నారు. వాళ్ళ ద్వారా మనల్ని దిట్టించే పరిస్థితికి వస్తున్నారు. ఇది నమ్మక కుట్రలో రాజకీయాల్లో భాగం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది కుట్ర రాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలాంటివన్నీ కుట్రలు చేస్తున్నారు. రేపు ఎల్లుండో ఇంకా చేస్తారు. ఆయన భయపడతారా? బ్రిటిష్ వాళ్ళపైనే పోరాడిన జాతి తెలుగుదేశం పార్టీ ఢిల్లీ పైన ఆ రోజు యుద్ధాన్ని ప్రకటించింది నందమూరి తారక రామారావు గారు. అలాంటి తెలుగు జాతి ఎవరికి భయపడరు తమ్ముళ్ళు. గట్టిగా ఉంటాం, పోరాడతాం. అందుకనే ఈరోజు ధర్మ పోరాటానికి నాంది పలికాం, న్యాయం కోసం పోరాడుతున్నాం. ఇది గొంతెంబ కోరికలు కాదు, మా హక్కులు, మా న్యాయం. అందుకే ధర్మ పోరాటం. ఎప్పుడైనా సరే కురుక్షేత్రం చూసినా ధర్మ పోరాటంలో గెలిచింది, ధర్మమే గెలిచింది తప్ప అపజయం ఎక్కడ గెలవలేదు. ఇది యథార్థం. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు పెడతారు, అందుకే చెప్తున్నా గట్టిగా ఉంటాం, రాజీ పడం. సన్నతుల లోపల మీరు చేయకపోతే ఎందుకు చేయలేదు? ప్రతి ఒక్క గొంతు 5 కోట్ల మంది నిలదీస్తాం, నిలేస్తాం, వదిలిపెట్టమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పటికి కూడా చేయకపోతే రాబోయే ఎన్నికల్లో 25 పార్లమెంట్ సీట్లు గెలిచి రాబోయే రోజుల్లో ఈ దేశ ప్రధాని ఎవరో మనమే నిర్ణయిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వదిలిపెట్టే సమస్య లేదు. ఒకసారి అనుకుంటే వదిలిపెట్టి ఎక్కడ వదిలిపెట్టో ఉపేక్షించాం. అదే నరేంద్ర మోడీ గారికి బీజేపీకి మెజారిటీ రాకపోయింటే, మన మెజారిటీతో మన ఓట్లతో డిపెండ్ అయి ఉంటే మనకి అన్యాయం జరిగేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. వాళ్ళకి మెజారిటీ వచ్చింది కాబట్టి మన ఓట్ల అవసరం లేదు కాబట్టి, మన వాళ్ళు అణగదొక్కాలి కాబట్టి అవినీతి పరుల్ని పంచన పెట్టుకుని మనకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ ధర్మ పోరాటం తిరుపతిలో ప్రారంభించాం, అన్ని జిల్లాల్లో పెడతాం, కుట్ర రాజకీయాలు ఎండగడతాం, నమ్మక ద్రోహాన్ని నిలదీస్తాం. అల్టిమేట్ గా జయాన్ని సాధించే వరకు, మనకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, అదే సమయంలో ఇంకో పక్కన నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతాను, సాధిద్దాం సాధిద్దాం అంటే ప్రత్యేక హోదా సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం. ఇంకో పక్కన విశాఖ రైల్వే జోన్ సాధిస్తామని చెప్పాలి, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం.
మళ్ళా కడప ఉక్కు సాధిద్దాం, 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 సాధిద్దాం. ఇంకో పక్క సాధిద్దాం సాధిద్దాం అంటే రాష్ట్ర హక్కులన్నీ సాధిద్దాం, విభజన చట్టంలో పెట్టిన హామీలన్నీ సాధిస్తామని చెప్పాలి. సాధిద్దాం, 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 సాధిద్దాం. చాటుదాం చాటుదాం అంటే ఆంధ్రుల సత్తా చాటుదామని గట్టిగా చెప్పాలి. చాటుదాం, 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 చాటుదాం. అదే మరిగా ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న మునుకోటి తిరుపతి కానీ, లక్ష్మయ్య నెల్లూరు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి సమయంలో మనం స్మరించుకోవడం, అదే సమయంలో ఒక పక్క ధర్మం కోసం పోరాడుతూనే ఇంకో పక్క కష్టపడి పనిచేద్దాం. అభివృద్ధి ఆగడానికి వీలు లేదు. తెలుగువాడి సత్తా ఏంటో చూపించాలి. వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒకటే చెప్తున్నాను, అభివృద్ధి ఆగదు, ఆగనీయను. తప్పకుండా మీరు అనుకున్న పనులన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళ అరాచకాల్ని, వీళ్ళ కుట్రల్ని మీరు ఎప్పటికప్పుడు పసిగట్టాలి. అదే సమయంలో కుట్రదారుల పట్ల కుట్రలు చేసిన వాళ్ళమైనా, అదే మరిగా కుట్రలో భాగస్వామైన వ్యక్తుల్ని చిత్తు చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకేనే మిమ్మల్ని కోరేది, ఈ తిరుపతి మహాసభ ద్వారా రాష్ట్రానికి ఒక సంకేతం ఇస్తున్నాం, 5 కోట్ల మందికి పిలిపిస్తున్నాం. ఇది తెలుగు వారి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. మన హక్కులు సాధించే వరకు రాజీ లేదు, రాజీ ఉండదు, రాజీ పడం, ఎట్టి పరిస్థితుల్లో సాధిస్తామని పిలిపిస్తూ, మన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా ఈ జన్మభూమి సాక్షిగా మీరు ఆలోచించాలి. జన్మభూమికి న్యాయం చేయాలి. ఎవరైనా జన్మభూమికి అన్యాయం చేసినప్పుడు మీరు కూడా తిరుగుబాటు చేయాలి. ఎక్కడికక్కడ అలాంటి వ్యక్తులకి గుణపాఠం చెప్తే తప్ప మళ్ళీ వీళ్ళు మారరు. దానికి సిద్ధంగా ఉండాలని తెలుగు వారిని ప్రపంచంలో ఎక్కడున్నా పిలిపిస్తున్నానని దానికి మీరందరూ కూడా ఆమోదం తెలియజేయాలని కోరుతున్నా. అందుకని ఈరోజు ఈ సభ ద్వారా మీ అందరి అభిమానం చూశా, మీ అందరి అందుకే మీరు ఒకసారి చూస్తే నేను తిరుపతికి వస్తానే. ఈరోజు వాతావరణం కూడా మనకు సహకరించింది. వరుణ దేవుడు కూడా చల్లగా వానజలులు కురిపించాడు. అంటే శుభానికి పరిణామం. మీరు చేసేది న్యాయం, మీరు పోరాడే ధర్మం కోసం పోరాడుతున్నాను. నేను కూడా శుభాన్ని సృష్టిస్తానని వర్షపు జల్లులతో మనందరికీ ఒక శుభ సంకేతాన్ని ఇచ్చిన వరుణదేవుణ్ణి కూడా అభినందిస్తూ, అంతేకాదు ఎప్పుడు కూడా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆలోచించేవాళ్ళు. ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా ఆ రోజు వర్షం పడితే అది శుభంగా భావించేవారు. పైనుండే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మన పైన చల్లని జల్లులు కురిపించారని, అలాంటి వాతావరణానికి దోహదం చేసిన మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరి తరపున నేను కోరేది, ఎట్టి పరిస్థితులు ఉపేక్షించద్దండి, ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టద్దండి. తెలుగువాడి సత్తా ఏంటో తేల్చుకునే వరకు ఈ ఉద్యమం ఆగదని మరొక్కసారి కోరుకుంటూ, అందరూ సహకరించాలని మరొక్కసారి కోరుకుంటూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అంటే గట్టిగా చెప్పాలి అమరాయన్. ఎన్టీఆర్, 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 తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. చాలా సంతోషం, ధన్యవాదాలు.
సందర్భం ఈరోజు మీరందరూ చూస్తే మొన్న పార్లమెంట్లో బీజేపీలో పోటీ చేసిన జయరాం గారు ఈరోజు నమ్మక ద్రోహానికి నిరసనగా ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినప్పుడు ఎవరు కూడా ఉపేక్షించడానికి వీల్లేదు. అలాంటి స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి మీ అందరి తరపున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి తరపున తెలుగుదేశం పార్టీలకు స్వాగతం పలుకుతున్నాను, మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. నభూతో నభవిష్యత్ అనే విధంగా ఏడు కొండల వెంకటేశ్వరుని పాదాల చెంత జరిగినటువంటి నమ్మక ద్రోహం కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం సమావేశాన్ని జయప్రదం చేసినటువంటి చిత్తూరు జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా 50 మంది ప్రజానీకంతో పాటు రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి కూడా విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ హృదయపూర్వకంగా వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ